నమస్తే వెల్కమ్ టు నేషనల్ రౌండప్ జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ డెబ్బై ఎనిమిదవ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు నేషనల్ ఎస్టప్ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సురేష్ కొచాటిల్ గారు చర్చకు స్వాగతం సురేష్ జీ ఈ వారం అసలు అంటే అన్నింటికంటే ఎక్కువ స్పేస్ మీడియాలో తీసుకున్నది కానివ్వండి ఇంటర్నెట్లు మొత్తం ముంచేసింది కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉన్న అంశం ఏదైనా ఉందంటే అయోధ్య రామ జన్మభూమి ఇంకా అంతకు మించిన ఒక గొప్ప సన్నివేశం నాకు తెలిసి నా జీవిత కాలంలో చూడలేదు ఎవరికైనా సో అయిపోయింది ఇంకా అయోధ్య రాము రాముల వారు వచ్చారు కొలువు తీరారు అక్కడ వారి ప్రాణ ప్రతిష్ట జరిగింది ఆయన ఇంకా ఆయన కంట్రోల్లోకి దేశం వెళ్ళిపోయిందన్న భావన చాలామంది ధార్మికవేత్తలు ధార్మికవాదులు అందరి దగ్గర వచ్చింది సో అయోధ్య అనేది నిజానికి భారతీయ జనతా పార్టీ తమ ఎదుగుదలకు ఉపయోగపడిందని చాలామంది అంటారు కానీ ఎదుగుదలకు ఉపయోగపడడమేమో ఐ డోంట్ నో కానీ నిజానికి బీజేపీని మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఒక రకంగా చాలా వరకు బ్లేమ్ చేయడానికి అయోధ్య ఉపయోగపడింది ఒక రకంగా బట్ ఎస్ వాళ్ళు ఫేస్ చేశారు దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు దాన్ని అధిగమించారు అండ్ ఈరోజు దేశం మొత్తం యాక్సెప్ట్ చేసేలాగా అయోధ్యని తీర్చిదిద్దగలిగారు వాళ్ళ చెక్ లిస్ట్ అంటే కనుక నిజానికి వాళ్ళ చెక్ లో ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒకటి ఇప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ అయోధ్య రామజన్మ ముఖ్యంగా సిఏ అండ్ ఇప్పుడు యూసీసీ గురించి ఒకటి మాట్లాడతారు అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంకా లిస్ట్ లో మిగిలిపోయి ఉందేమో ఇంకా ఏమైనా ఉన్నాయా అసలు బీజేపీ చేయాల్సిన పనులు ఇవి ఇచ్చిన హామీలు ఇవి నెరవేర్చలేదు అనే వాటికి సంబంధించిన అన్ని ఆల్మోస్ట్ క్లియర్ చేసుకుంటూనే వస్తున్నారని అనిపిస్తోంది మందిర్ వహీ బనాయంగి అంటే వెంటనే లెకిన్ తారీఖు రాయి బతాయి గే అన్నవాళ్ళు ఈరోజు తారీఖ్ వచ్చినప్పుడు మాత్రం రాలేదు సో ఎందుకంటే మనం ప్రోగ్రామ్ కూడా చేయాలి సాయి గారు బీజేపీ ట్వంటీ నైన్టీన్ మేనిఫెస్టో లోక్సభ ఎలక్షన్ ఒకసారి ఎక్కడ ఉంది తెలియదు కానీ ఒక కాపీ బయటికి తీసి దాన్ని అనలైజ్ చేయాలి మంచి మంచి ఆలోచన సార్ నిజంగా చేయాలి చేశారా లేదా కూడా తెలుస్తుంది చాలా మందికి మర్చిపోయి ఉంటారు ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఆ రిలీజింగ్ ఫంక్షన్ ఉంటుంది ఫోటో ఆపర్చునిటీ ఉంటుంది దాని తర్వాత అందరు మర్చిపోతారు అవును కానీ బీజేపీ దగ్గర ఉన్న మేనిఫెస్టోలో ఇదంతా ప్రామిస్ చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండండి సిఏ ఉన్నాయండి రామ్ మందిర్ ఉండండి మిగతా చాలా మటుకు ట్రిపుల్ తలాక్ రివోకేషన్ చాలా మటుకు ఈ లాస్ అన్ని లాస్ని సింప్లిఫై చేస్తామని చెప్పారు అది కూడా ఉండే అది ఇప్పుడు అది కూడా భారత న్యాయ సంచాలిక అది కూడా వచ్చేసింది సో చాలా మటుకు బీజేపీ మేనిఫెస్టో నుంచి ఇప్పుడు మోదీ గారు రిపోర్ట్ కార్డు తీసుకొచ్చి మన అందరూ స్కూల్లో చదువుతున్నాడు కూడా రిపోర్ట్ కార్డు మనం మంచి మార్కులు రాకపోతే మన అమ్మ నాన్నగారు చూపించకుండా లాస్ట్ మినిట్ స్కూల్కి వెళ్ళే రెండు నిమిషాలు ముందు తీసుకెళ్లి రిపోర్ట్ కార్డు చూపిస్తుండే చూడండి ఎప్పుడు అండి అప్పుడు తిట్టే టైం కూడా ఉండదు వాళ్ళకి అది మన స్ట్రాటజీ అనమాట మంచి మార్కులు వస్తే ముందే తీసుకెళ్ళి ప్రీవియస్ డే చూపిస్తారు కదా చాలా మంది పిల్లలు నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను కూడా అదే కేటగిరీలో వస్తాను లాస్ట్ మినిట్లో తీసుకెళ్లి చూపించేసి చూడండి అంటే మ్యాజిక్ షో లాగా చూసి ఉన్నది తిట్టేస్తారు మన సాయంత్రం వచ్చి రిమైనింగ్ డోస్ మనకు దొరుకుతుంది కానీ మోదీ గారు గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే క్లీన్గా వాళ్ళ రిపోర్ట్ కార్డు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు మేము ఏం చేస్తాం చూడండి నేను అదే చెప్తున్నాను మళ్ళీ బీజేపీ తెలంగాణ లీడర్స్కి ఒక హింట్ ఇస్తుంది మీరు చేయాల్సింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు చూడండి ఆరు గ్యారంటీలు అన్నాడు మొన్న మొన్న ఒక డిబేట్లో నేను ఇంకో ఛానల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ రైతులకి రెండు లక్షల లోన్లు వాళ్ళది ఆఫ్ లోన్ చేస్తామని చెప్పారు రుణమాఫీ ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పోక్స్ పల్స్ ఏమంటే అది మా మా సిక్స్ గ్యారంటీస్లో లేదంట ఇప్పుడు నాకు కూడా సర్ప్రైజ్ అయిపోయింది నేను అది నేను అనుకున్నాను దాంట్లో ఉందని అండ్ షీ ఛాలెంజ్ మీ సేయింగ్ దట్ మా ఆరు గ్యారంటీలో లేదు కానీ మేము ఎలక్షన్కి వాడుకున్నాం అది అప్పుడు నాకే అర్థం కానప్పుడు ఒక రైతు రైతుకి అర్థం అయితే నాకు అర్థం కావట్లేదు మీ గ్యారంటీలు లేదంటే మళ్ళీ ఇంకేముంది మళ్ళీ ఆరు గ్యారంటీ సపరేట్ సురేష్ గారు దీనికి దానికి సంబంధం లేదంటున్నారు మళ్ళీ ఏముంది అక్కడ బస్సా గ్యాస్ లేకుంటే ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఏం పెడుతున్నారు సో ఒక్కొక్క పార్టీ వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు కమిటీ పెడతారు కమిటీ ఒక నెల కూర్చొని దాని తర్వాత రిలీజ్ చేస్తారు బీజేపీ తెలంగాణలో ఇప్పుడు మనం పోయిన అసెంబ్లీ ఎలక్షన్ చూసాం వివేక్ గారు కమిటీ చైర్మన్ ఉండే ఆయన లాస్ట్ మినిట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు పార్టీ నుంచి సో ఎవరు మేనిఫెస్టో డ్రాప్ చేస్తారు ఎవరు రిలీజ్ చేస్తారు మనకు తెలియట్లేదు కానీ చాలా స్మార్ట్గా మోదీ గారు ఒక్కొక్క ఐటెంని టిక్ చేసుకుంటూ వస్తున్నారు అది ఆయన ఫస్ట్ టర్మ్ నుంచే నడుస్తుంది కానీ ఫస్ట్ టర్మ్లో ఆయనకి ఎక్కువ ప్రోగ్రెస్ లేకుండే చాలా మటుకు లీగలీ ఇప్పుడు త్రీ సెవెంటీ కానివ్వండి మిగతా పాయింట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ అనుకుంటే మోదీ గవర్నమెంట్ ఒకటే ఫెయిలియర్ ఫార్మ్ లాస్ ఒకటే ఉంది కానీ అది వాళ్ళ మేనిఫెస్టో లేకుండే కానీ వాళ్ళు ఏం చెప్పారంటే వీ విల్ సెటప్ ఫెసిలిటీస్ ఫర్ ఫార్మర్స్కి ఇన్కమ్ డబుల్ చేయడానికి గుర్తుంటుంది మోదీ గారు చేశారు ఆ స్టేట్మెంట్ ఫార్మర్ ఇన్కమ్ని డబుల్ చేస్తా అని చెప్పారు అది చేయడానికి ఫామ్ లాస్ చాలా క్రూషియల్ ఉండేది సాయి గారు కానీ అది జరగలేదు నేను అనుకుంటా మోదీ గవర్నమెంట్ ఏమైనా ఒక మేజర్ ఫెయిలియర్ అనుకోండి ఫామ్ లాస్ని వెనక తీసుకున్నది చాలా పెద్ద తప్పు కరెక్ట్ అని ఎందుకు తీసుకున్నా తెలియదు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ అండ్ కన్విన్స్ ఎవరిని చేయాలండి రైతులు సౌత్ సౌత్ ఇండియాలో ఏమైనా ప్రాబ్లం అంటే సౌత్ ఆఫ్ ఇండియా నిన్న మన ప్రోగ్రామ్ లో లాస్ట్ టైం సౌత్ ఇండియా మాట్లాడడం ఎవరో కామెంట్ కొట్టారు సౌత్ ఇండియా సౌత్ ఇండియా అనకంటే ఏడు ఆఫ్ ఇండియా సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అనల్ కరెక్ట్ మైసేజ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ ప్రొటెస్ట్ ఏం లేకుండే ఎందుకు ఇక్కడ కూడా రైతులు ఉన్నారు కదా ఇక్కడ పండించే పంట మన ఆంధ్ర కానీ తెలంగాణ వైపు కానీ చాలా ఎక్కువ కదా వాళ్ళు ఎందుకు ఇక్కడ అట్లాంటి ప్రొటెస్ట్ ఏం జరగలేదు పంజాబ్ హర్యానాలో ఎందుకు జరిగింది అది అది మనం ఆలోచించాలి ఎందుకంటే ఒక మాఫియా ఉండే ఎనీవే ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టొగదర్ కానీ బీజేపీకి ఒక ఒక మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో తయారు చేయాలంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సాయిగార్ దగ్గర అడిగితే సాయిగారు ఏం చెప్తారు నాకు తెలియదు కానీ బీజేపీకి ఇప్పుడు ఏం మిగలలేదు ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటే మిగిలిపోయింది మిగితా అది ఏం చేయబోతుంది ఎందుకంటే ఈ బడ్జెట్ సెషన్లో ఓన్లీ ఓట్ ఆఫ్ అకౌంట్ ఇది ఫుల్ బడ్జెట్ కాదు ఇది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేయవచ్చు బీజేపీ ఏం చేయబోతున్నారు ఐ థింక్ నెక్స్ట్ ఒక ఐదు సంవత్సరాల్లో బీజేపీ దగ్గర ఉన్న ఎందుకంటే మేము చేసేసామని చెప్పి మోదీ గారు ప్రజల దగ్గర వెళ్తున్నారు ఇప్పుడు మనం వికసిత్ భారత్ యాత్ర చూస్తున్నాం మోదీ గారి దగ్గర ఉన్న ఇన్ఫాక్ట్ మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ కొట్టారు బీజేపీ గవర్నమెంట్ దగ్గర నేషనల్ యూనియన్ గవర్నమెంట్ దగ్గర అరవై తొమ్మిది స్కీంలు ఉన్నాయి మనం దాని నుంచి డబ్బులు తెప్పించుకోవాలని చెప్పి వాళ్ళ మినిస్టర్స్కి చెప్తున్నారు సీతో చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ కేసీఆర్ ఉన్నప్పుడు అసలు గవర్నర్ అసలు గలవరు రేవంత్ రెడ్డి ఏమో ఎవ్రీడే గవర్నర్తో ఒక ఫోటో కనిపిస్తున్నారు పేపర్లో ఆయన యూనియన్ గవర్నమెంట్ కలవరు కేసీఆర్ గారు ఈయనేమో అక్కడికి వెళ్ళి నేవల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు వికారాబాద్లో చాలా రోజుల పెండింగ్ ఉన్నారు రెండు వేల పది నుంచి పెండింగ్ ఉన్న సాయి గారు పద్నాలుగు సంవత్సరాలు దేశానికి చాలా క్రూషియల్గా ఉన్న ఒక ప్రాజెక్ట్ని కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేయలేదు కోర్స్ దానికి ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో అప్లై చేశారు కానీ పది సంవత్సరాలు వీరు ఉన్నారు కదా అప్రూవ్ చేయలేదు కేసీఆర్ గారు ఆ అప్రూవ్ చేయని ప్రాజెక్టు రేవంత్ రెడ్డి రాంగ్ అని అప్రూవ్ చేయించుకున్నారు దాంతో ఏం చేశారు మేధీపట్నంలో స్కైవాక్ కోసం కొంచెం ల్యాండ్ కావాలండి వాళ్ళకి డిఫెన్స్ అథారిటీస్ అది తీసుకున్నారు సీ క్రూషియల్ పొజిషన్స్ ఎప్పుడు దీనికైనా ముందున్న సికిందబాడ్ కంటోన్మెంట్ డిఇ డిస్ మన డిఫెన్స్ అస్టేట్ ఆఫీసర్ ఆయన అక్కడ తీసుకొచ్చేసారు సిఓని ఆయన ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ లెవెల్లో పెట్టుకున్నారు వాళ్ళ అడ్వైజర్గా ఎందుకంటే డిఫెన్స్ ప్రాజెక్ట్స్కి చాలా మట్టుకు ఇక్కడ తెలంగాణలో ప్రామినెన్స్ ఒకటి ఉంది ఎందుకంటే మన దగ్గర డిఎంఆర్ఎల్ డిఆర్డి అన్నీ ఉన్నాయి సో మోదీ గవర్నమెంట్ నెక్స్ట్ దానికి వచ్చినప్పుడు నేను కొంచెం డైగ్రెస్ చేశాను కానీ రిటర్న్ అదే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం చేయబోతున్నారు అనేది చాలా క్రూషియల్ ఒకటి మనం ఫిఫ్త్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్కి రావాలంటే మనకి కావాల్సిన చాలా ఎక్కువ ఎందుకంటే మన ఆల్రెడీ ఫైవ్ ట్రిలియన్లో మనం ది మన స్టాక్ మార్కెట్ ఉంది వి హె ఓవర్టేకన్ హాంకాంగ్ జస్ట్ బిఫోర్ యస్ డే సో అట్లాంటి పొజిషన్లో మోదీ గారు నెక్స్ట్ ఫైవ్ టర్మ్స్కి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి ఆయన ఏం చేయబోతున్నారు అనేది చాలా క్రూషియల్గా ఉండిపోతుంది ఎందుకంటే ఎమోషనల్గా ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయి ఇంకేం చెప్తారు ఇంకేం కట్టడానికి ఏముంది రామ్ జన్మభూమి కట్టేస్తారు ఓకే సరే కాశీ మాత్రం మిగిలింది కానీ అది సపరేట్ ఇష్యూ అది అది కూడా లీగల్ డిస్ప్యూట్ అది ఓకే సో దాన్ని ఏం చేయాలని చెప్పి మనం చూడాల్సింది సో స్పెసిఫిక్గా మోదీ గవర్నమెంట్ నెక్స్ట్ దీనికైతే ప్రామిస్ చేయలేరు వాళ్ళు కరెక్ట్ మేము కాశీలో చేస్తాం మేము జ్ఞాన్ చూసుకుంటాం అటువైపు కృష్ణ జన్మభూమి చూసుకుంటాం అది ఒక అది కా దానికొని ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఏం కట్టక్కర్లేదు మీరు అక్కడ ఉన్న స్ట్రక్చర్ని ఇంకా ఇంప్రూవ్ చేసి అక్కడ గుడిని కట్టుకుంటే సరే దట్ ఆల్సో ఈజ్ రిక్వైర్డ్ కానీ అంత పెద్ద రామ్ జన్మభూమి లాగా రామ్ మందిరం లాగా రామ్ లాగా అంత పెద్ద ఒక ఎమోషనల్ మూమెంట్ మీరు చెప్పినట్ల లాస్ట్ ఒక వారంలో ఐ మీన్ అక్కడ వెళ్ళిన దగ్గర చాలా మంది అని మాట్లాడాను నేను వాళ్ళు అంటున్నారు దా ఎక్స్పీరియన్స్ డిస్క్రైబ్ చేయలేం దో ప్రాణ ప్రతిష్ట జరిగిన వాళ్ళందరూ బయట ఉన్నారు ముఖేష్ అంబానీ నుంచి సాధువుల దాకా అందరు బయటనే ఉన్నారు ఎవరు లోపల లేరు లోపల ఉన్న ఇరవై ఆరు యజమానులు ఉన్నారు అంటే కపుల్స్ కాకుండా మోదీ గారు మళ్ళీ సర్సంగ్ చాలక్ గారు మిగతా గవర్నరు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు ఉన్నారు కానీ పూజారులు ఉన్నారు కానీ ఆ ఎమోషనల్ మూమెంట్ని మోదీ గారు చాలా మంచిగా వాడుకున్నారని చెప్పొచ్చు ఎస్ ఈ షుడ్ ఎందుకంటే రైట్లీ సో గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కేసు సుప్రీంకోర్టులో గెలవలేరు వీళ్ళు గెలిచారు సో దానికి డెఫినెట్ కానీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్న దాంట్లో మోదీ చెక్ లిస్ట్లో టిక్ చేసుకుంటూ వస్తే మిగిలింది ఏంటో ఏముంటుందంటే అనుకుంటా బహుశా ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియాని థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా తీసుకెళ్లాలంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే దీని తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో బహుశా నా అంచనా ప్రకారం ఐ మే బీ రాంగ్ గారు పోటీ చేయరు వన్ బీజేపీ ఒక ఇంటర్నల్ ఏజ్ లిమిట్ ఉండేది క్రాస్ చేసుకుంటారైనా అది కాకుండా కూడా కొత్త ఫేసెస్కి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఒక ఫౌండేషన్ వేసిన తర్వాత మూడు టర్మ్స్ చాలా ఎక్కువ ఒక ప్రధానమంత్రి నెక్స్ట్ అది ఎవరైనా అండి అమిత్ షా ఉండొచ్చు యోగి ఉండొచ్చు అన్నామలే ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు బట్ హీ హాస్ టు బ్రింగ్ అన్ న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిన్ టు ప్రైమ్ మినిస్టర్ ఏరియల్ అది జరగాల్సింది ఆయన మార్గదర్శక మండలికి వెళ్ళిపోతారు దాని తర్వాత మన మురళీ మనోహర్ జోషి అద్వానీ లాగా ఒక ఒక అట్ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్ సో ఈ బీజేపీ ఇప్పుడు అన్న పార్టీలకు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ మేనిఫెస్టో ఉంది ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ రాబోతున్న కమిటీని సెటప్ చేస్తారు వాళ్ళు మేనిఫెస్టో తీస్తారు కాంగ్రెస్ ఏం చెప్తారు చెప్పండి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్తారు క్యాస్ట్ సర్వే అంటారు మేము సెక్యులర్ ట్రెడీషన్స్ని చేస్తాం చేస్తామంటే స్పెసిఫిక్గా చెప్పారు క్యాస్ట్ సర్వే మీరు కర్ణాటకలో చేపించిన తర్వాత ఎందుకు రిపోర్ట్ రిలీజ్ చేయట్లేదు ఆంధ్ర తెలంగాణలో ఎందుకు క్యాస్ట్ సర్వే చేపించట్లేదు చేపించచ్చు కదా ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా ఇక్కడ ఎందుకు చేయట్లేదు కర్ణాటకలో చేసిన రిపోర్ట్ రిలీజ్ ఎందుకు చేయట్లేదు సో కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో చాలా ఇంట్రెస్టింగ్గా రాబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్కే బహుశా మనం చూస్తున్న వ్యూవర్స్ దగ్గర కూడా మన కామెంట్ సెక్షన్లో అడగొచ్చు మీరు ఏం గేస్ చేస్తున్నారు ఏం ఉండొచ్చు టాప్ ఫైవ్ థింగ్స్ బీజేపీ మేనిఫెస్టోలో ఏముంటుంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంటుంది మిగతా పార్టీలు మనం మర్చిపోవచ్చు ఎందుకంటే కమ్యూనిస్టోళ్ళు అసలు పనికి వాళ్ళు ఏం జరగదు వాళ్ళది మిగతా అన్ని రీజనల్ పార్టీస్ ఉన్నారు వాళ్ళ వల్ల రీజన్లో చూసుకుంటారు కానీ వాళ్ళు నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళకి అసలు ఏముండదు తో బహుశా నేను అనుకుంటాను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మోదీ గారు చాలా మట్టుకు ఇప్పుడు మనం చూస్తున్నాం సడన్గా సోలార్ గురించి మోదీ గారు మాట్లాడుతున్నారు అవును ఇది రామ్ జన్మభూమి కాగానే సోలార్ మీదకి వచ్చి సోలార్లో మన ఎస్పెషలీ చాలా ఫార్త్ఫ్లంగ్ ఏరియాస్లో రాజస్థాన్ లాంటి ప్లేస్లో మనకు చాలా మట్టుకు సన్లైట్ ఉంటుంది కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ప్రొడ్యూస్ మచ్ ఆఫ్ సోలార్ దేర్ అని చెప్పేసి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు రామగుండంకి వెళ్తే కూడా చాలామంది నేను సర్ప్రైజ్ అయిపోయాను ఒక మూడు సంవత్సరాల ముందు కోవిడ్ ముందు వెళ్ళాను నేను అక్కడ ఎన్టీపీస్ ఎన్టీపీసీ ఉన్నా గానీ అక్కడ పక్కన పెద్దగా సోలార్ ఫామ్ ఉంది వాళ్ళది ఉంది వాళ్ళదే సో అంటే ఎవ్రీ స్టాపింగ్ స్టాపింగ్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ తీసుకోండి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ రన్ ఆన్ సోలార్ సో అది కాకుండా దే ఆర్ బీలింగ్ ఇట్ బ్యాక్ అంటే మీ మీరు ఎలక్ట్రిసిటీ కి రిటర్న్ ఇవ్వచ్చు దానికి మీకు డబ్బులు వస్తుంది మళ్ళీ మీకు ఎక్సెస్ ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిటీ బోర్డు మీకు సిస్టమ్ ఉంటుంది అది ఆ మీటర్ అట్లాంటి ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ ప్రాజెక్ట్తోనేమవుతుందంటే సడన్గా ఒక లక్ష ఇంట్లో ఆయన ప్లాన్ చేస్తున్నారు దాని తర్వాత పది లక్షలు అంటున్నారు కోటి ఇంట్లో అంటున్నారు లాస్ట్లో వన్ క్రోర్ హౌసెస్ విల్ గెట్ సోలార్ ఫెసిలిటీస్ అంటే చిన్న చిన్న సోలార్ ప్యానల్స్ ఉండొచ్చు దాంతో బహుశా ఒక రెండు లైట్ ఒక ఫ్యాన్ నడుస్తుంది దానికన్నా పెద్ద ఎక్స్పెక్టేషన్ రూరల్ ఏరియాస్లో లేరు వాళ్ళకి రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది లేనప్పుడు ఇది పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ సో డెవలప్మెంట్ వైపు ఇంకా ఎక్కువ ఎంఫసిస్ ఉండబోతుంది అనుకుంటా రూరల్ డెవలప్మెంట్ ఎస్పెషలీ ఎందుకంటే రూరల్ ఇండియా డెవలప్ అయితే సరిగా ఇండియా డెవలప్ అయింది ఎందుకంటే మన సిటీస్ అయితే డెవలప్ అవుతుంది నార్మల్ సో బీజేపీ నెక్స్ట్ మేనిఫెస్టోలో ఇట్లాంటి మెయిన్ పాయింట్స్ రాబోతుంది ఎందుకంటే వాళ్ళ రామ్ జన్మభూమి టిక్ ఆఫ్ అయిపోయింది యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతుంది మన ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ సుప్రీంకోర్టులో వెళ్ళి ఇంత మంచిగా ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఐ అడ్మైర్ అది లీగల్ టీమ్ కావాలి సాలిసిటర్ జనరల్ కానివ్వండి మిగతా వాళ్ళు ది ఆగేట్ ద కేస్ రియలీ వెల్ ఎందుకంటే ఈ వీళ్ళు కపిల్ సిబ్బల్ అభిషేక్ మను సింఘ్వి చిదంబరం దుష్యంత అవి వీళ్ళందరినీ పెట్టారు వీళ్ళు ఫైవ్ స్టార్ కానీ అప్పుడు కూడా గవర్నమెంట్ గెలిచారు యా సార్ అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎస్ సార్ మనం మాట్లాడదాం తెలంగాణ గవర్నమెంట్ ఇండియన్ తోటి చేసుకున్నటువంటి ఒక ఒప్పందం వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్స్ స్టేషన్ అంటున్నారు వికారాబాద్ దగ్గర ఫారెస్ట్ ఏరియాలో ఆల్మోస్ట్ పద్ పదకొండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ని ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సి అంటే మీరు ఇందాక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టచ్ చేశారు యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమిస్తుంది ఏమిస్తుంది ఏమి ఇస్తుంది అనే ప్రశ్న కేటీఆర్ పదే పదే అడిగారు కేసీఆర్ పదే పదే చెప్పేవాళ్ళు కానీ నిజానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న వాటిని పూర్తిగా వినియోగించుకోలేదు ఒక ఒక విషయము ఇచ్చిన వాటికి పోస్టర్లు వేసుకున్నారు ఇంకో రెండో విషయం ఇదే మేజర్గా బీజేపీ ఆర్గ్యుమెంట్ సో అంటే మనము ఎప్పుడు కూడా పార్టీ ఏదైనా ఉండవచ్చు సార్ అభివృద్ధిలో అందరూ పోటాపోటీగా ఉండడం వేరు శత్రుత్వాలు పెంచుకోవడం వేరు పోటాపోటీ వాతావరణంలో నిజానికి మరి దేశవ్యాప్తంగా మీరు ఇదివరకు కూడా చాలాసార్లు మీరు నేషనల్ ఉండప్లో చాలాసార్లు అన్నారు కూడా కేసీఆర్ గారు కంటే ఎక్కువ శత్రుత్వాన్ని బయటకు ప్రదర్శించే మమతా బెనర్జీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వాడుకుంటుంది అండ్ ఇట్స్ అండ్ అక్కడ నుంచి వచ్చిన ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ని షేర్ చేసుకుంటారు ఈవెన్ స్టాలిన్ లాంటివి కూడా మోదీతో స్టేజ్ షేర్ చేసుకుంటారు పినరాయి విజయన్ కూడా స్టేజ్ షేర్ చేసుకు కేరళలో కూడా జరుగుతుంది బట్ వేరే భయ్ కేసీఆర్ ఎందుకు అంత అని అంటే అదే ఆయన ఈగోనే ఆయన ముంచేసిందేమో అని కూడా అనిపిస్తుంది ఇప్పుడు నిజానికి మన ఆలోచనలు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచన విధానంలో మార్పు స్పష్టంగా ఉన్నట్టు మనం భావించవచ్చా సెంట్రల్ ఎందుకంటే ఒకటి శ్వేతపత్రంతో తెలిసిపోయింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అసలు మీరు డెవలప్మెంట్ పక్కన పెట్టండి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు రేవంత్ రెడ్డి చెప్పారు పదహారు తారీఖు పద్నాలుగు తారీఖు చాలా పదహారు తారీఖు పదహారు తారీఖుకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతం ఇస్తున్నారు ప్రైవేట్ సెక్టర్ పక్కన పెట్టచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పద్ పద్నాలుగు తారీఖు ఇస్తుంటే వాళ్ళ ఈఎంఐలు కానివ్వండి యూజువల్లీ ఈఎంఐస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్కి వచ్చేస్తుంది దాంట్లో బౌన్స్ అయిపోతుంది చెక్ వాళ్ళు సిబిల్లో వచ్చేస్తారు వాళ్ళు రిపోర్ట్లు సో అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇవాళ కూడా హియరింగ్ ఉండేది అంది సుప్రీంకోర్టు ఏమన్నారు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి అడుగుతున్న ఏంటంటే మాకు పిఎఫ్కి మా దగ్గర డబ్బులు లేవు ప్రావిడెంట్ ఫండ్ అంటే మీరు డిడక్ట్ చేసిన ప్రావిడెంట్ ఫండ్ని డిపాజిట్ చేయకుండా వాడుకున్నారు ఆ ప్రావిడెంట్ ఫండ్ కట్టకపోతే క్రిమినల్ కేసు అవుతుంది మాకు లోన్ తీసుకొని మేము ఆ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ దగ్గర తీసుకున్న ప్రావిడెంట్ ఫండ్ ఇస్తున్నాం ఆలోచించండి ఎంత దారుణ పరిస్థితి అని మీ డబ్బులు కాకుండా మీరు మిగతా డబ్బులు కూడా కొట్టేస్తున్నారు అక్కడున్న పెన్షన్ ఫండ్స్ వీళ్ళు కమ్యూనిస్టులు ఎప్పుడు ఏడుచుకుంటారు గవర్నమెంట్ పెన్షన్ ఫండ్స్ తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు అది ఇది అని చెప్పేసి ఎల్ఐసి నుంచి అన్ని మిగతా కానివ్వండి కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బులు లేవు సో చాలా క్లియర్గా తెలిసిపోయింది రేవంత్ రెడ్డికి రాగానే శ్వేతపత్రం పెట్టేశారు లుక్ కాళేశ్వరం మనం ముంచేశారు దీని తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎనభై ఎనిమిది వేలు కోట్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నలభై నాలుగు వేలు కోట్లు అన్ని కల్త బహుశా ఒక మినిమం నేను అనుకుంటాను ఒక పది లక్షల కోట్లు అప్పుడే మనం మాట్లాడుకున్నాం దీని గురించి పది లక్షల కోట్లు అప్పు ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ది ఇక్కడ ఉన్న యాన్యువల్ బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ది యాన్యువల్ బడ్జెట్లో రెండు లక్షల కోట్లే ఇక్కడ పది లక్షల కోట్ల అప్పు ఎక్కడ రెండు లక్షల కోట్ల రెవెన్యూ ఆదాయం సో దీన్ని గుర్తించారు రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా అంత నేను ఆయన డావోస్కి వెళ్ళినప్పుడు అదానీతో అగ్రిమెంట్ సైన్ చేసి వాళ్ళని షాల్ వేసి ఆయనకు ఒక మెమెంటో ఇచ్చారు ఫోటో కూడా మనం చూసాం ప్రెస్లో దానికి ఒక వారం ముందు పది రోజుల ముందు నాగ్పూర్కి వెళ్ళి ఇదే రేవంత్ రెడ్డి అదానిని తిట్టారు రాహుల్ గాంధీ అయితే తిడుతూనే ఉంటాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన అదే పని ఆయనకి రేవంత్ రెడ్డి ఎక్కడ వెళ్ళి బాబు అని చెప్పాల్సి వచ్చింది ఏం చేయాలి అది వాళ్ళ కాంగ్రెస్లో ఉన్న ఒక మేజర్ ట్రాజడీ ఇది వాళ్ళకి టాపిక్ ఇంకేం లేదు మోదీ గారిని అటాక్ చేయాలంటే మోదీ గారిని ఇంకేం టాపిక్ మీద అటాక్ చే అదాని అదాని అని చెప్పారు మీరు ఇక్కడ మీ బల్బ్ ఆన్ చేస్తే అదానికి డబ్బులు వెళ్తుందని రాహుల్ గాంధీ చెప్తాడు అందరు చప్పట్లు కొడతారు దానికి చాలామంది ఉన్నారు రా కాంగ్రెస్ వాళ్ళు అసలు లాజిక్ లేదు కానీ రేవంత్ రెడ్డి థాట్ వెరీ స్మార్ట్ మనకు స్టేట్లో రెవెన్యూస్ రావాలి మనకు ఎంప్లాయ్మెంట్ కావాలి మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి దానికి రే ఇప్పుడు అదానీ వస్తే కానీ అంబానీ వస్తే నాకు ఏం ప్రాబ్లం ఉండదు అని చాలా క్లియర్గా ఆయన ఆలోచి నెక్స్ట్ డే మనం చూసాం బీజేపీ వాళ్ళు కూడా ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలామంది రేవంత్ రెడ్డిని ట్రోల్ చేశారు అరే మొన్న మొన్న కాదా మీ బాస్ తిడుతూనే ఉంటాడు అదాని అదాని మరి అదాని దగ్గర డబ్బులు తీసుకున్నాం అని చెప్పి సో ఆయనకు అర్థమైపోయింది ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే మనం ఒక పాజిటివ్ స్టేట్గా ఉండాలి మన ఏదో నెగిటివ్గా ఆలోచించి కేసీఆర్ గారు చేసినట్లు ఈగో ప్రాబ్లం పెట్టుకొని ప్రధానమంత్రి గారు వస్తే కూడా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళను గవర్నర్ని కలవను రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ డే గవర్నర్తో ఫోటో కనిపిస్తుంది పేపర్లో నాకు అదే అర్థం కాదు ఎందుకంటే ఎక్కడి నుంచి గవర్నర్ కలవని కేసీఆర్ నుంచి రెసిగ్నేషన్ కూడా ఆయన చేసినప్పుడు అక్కడ వెళ్ళేది రాజ్భవన్కి ఆలోచించి పెద్ద ఈగో ఉండే ఆయనకి అది కాకుండా ఇప్పుడు చూడండి సో వాట్ హీయాస్ డన్ వెరీ స్మార్ట్లీ ఈజ్ ఇప్పుడు ఈ నేవల్ ప్రాజెక్ట్ కూడా మనం చూసుకుంది రెండు వేల పదిలో గారు ఇది ప్రపోజ్ చేశారు ఫస్ట్ టైం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్కి అప్రూవ్ అప్రూవల్ రాలేదు ఎందుకంటే ఒకటి ఇది మన వికారాబాద్ వైపు వికారాబాద్ డిస్టిక్లో వస్తుంది ఇది ఇండియన్ నేవీ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ అంట మనం ఎప్పుడు ఆలోచిస్తాం నేవీ ఏమో బే ఆఫ్ బెంగాల్ ఒక వైపు అరేబియన్ సేవైపు వైపు ఇండియన్ ఓషన్ వైపు హైదరాబాద్ దగ్గర అది కూడా వికారాబాద్ వైపు ఎందుకు తెచ్చుకుంటే ఇంత దూరం నుంచి సిగ్నల్ అట్టా ట్రాన్స్మిట్ చేశాడు అంటే దానికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంది ఒకటి ఇంకోటి తమిళనాడులో ఎక్కడ ఉంది నాకు అది కూడా ఇంటీరియర్ ఏరియాస్లో ఉంది ఒక ఇంకో సిగ్నల్ స్టేషన్ వీళ్ళు సబ్మెరీన్స్కి పంపించే సిగ్నల్ కానీ షిప్స్కి పంపించే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అంటావు అది అది చాలా క్రూషియల్ అది నేవీకి చాలా సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి వీరు అడుగుతున్నారు ఇది మన వికారాబాద్ వైపు మీరు వెళ్తే ఈ దమ్మేగూడెం ఫారెస్ట్ ఏరియా అని ఒకటి ఏరియా ఉంది అక్కడ అది ఒక ఫారెస్ట్ ఏరియా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా సో నాచురలీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాల్సి వస్తుంది దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ పర్మిషన్ కూడా ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు కేసీఆర్ గారికి ఏం కావాలంటే ఆయనకి షామీర్పేట వైపు వెళ్ళే రూట్లో ఆయన ఫ్లైఓవర్ వేసుకుందాం అనుకున్నారు ఆయన ఫామ్ హౌస్కి ఆ పాప అది దానికోసం జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట హక్కింపేట వైపు అటువైపు నాకు డిఫెన్స్ ల్యాండ్ కావాలని చెప్పి ఒక క్విట్రోకోలో పెట్టుకున్నాడు అది జరగలేదు ఇది జరగలేదు ఇప్పుడు చూడండి ఐ థింక్ వన్ థౌజండ్ వన్ సెవెంటీ ఫోర్ అవర్నోస్ వెయి పది పదిహేను పదిహేను వందలను పెట్టుకోవచ్చు మనం అంతే ఎక్స్ట్రా ల్యాండ్ కూడా ఉంటుంది పదిహేను వందల హెక్టర్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ నేవీకి ట్రాన్స్ఫర్ చేశారు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రాడార్ స్టేషన్ ఇప్పుడు ఇది రెడీ అయ్యి రెడీ వచ్చేదాకా ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి రెడీ అయిపోతుంది అనమాట సో ఈ రాడార్ స్టేషన్ ఇంకోటి కరెక్ట్ ఇంకోటి ఉన్నది తిరునల్ వేలీలో ఉంది తమిళనాడులో అది ఫస్ట్ ఆఫ్ ద కైండ్ ఉండే నైన్టీన్ నైంటీలో స్టార్ట్ చేశారు అది సో ఈ నేవీ వికారాబాద్కి వస్తున్నప్పుడు ఆలోచించండి ఇది చిన్న ఫెసిలిటీ కాదు సాయి గారు ఐ థింక్ బహుశా ఆల్మోస్ట్ ఒక నా అంచనా ప్రకం ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది నేవీ వాళ్ళు నేవల్ ఆఫీసర్స్ పనిచేస్తారు అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ క్వార్టర్స్ అది కాకుండా సపోర్ట్ స్టాఫ్ ఆలోచించండి చెవెల్లా దగ్గర నుంచి మీకు తాండూర్ పరిగి వైపు దాకా డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఈ సపోర్టింగ్ అండ్ ఒక నేవల్ ఇప్పుడు వైజాగ్ తీసుకోండి విశాఖపట్నం తీసుకోండి నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కొచ్చింది తీసుకోండి కార్వార్ తీసుకోండి అక్కడ ఈకో సిస్టమ్ క్రియేట్ అయిపోతుంది మొత్తం కరెక్ట్ అది హోటల్ ఉండొచ్చు అది మిగతా ఆపరేటర్స్ ఉండొచ్చు ట్యాక్సీ వాళ్ళు ఉండొచ్చు అన్ని ఆపరేటర్స్ మొదలైతున్నాయి అక్కడ సో ఇట్లాంటి సరే ఫారెస్ట్ ఏరియా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అదంతా కరెక్ట్ చేస్తున్నారు యాజ్ పర్ రూల్స్ చేయాల్సిందే నే వాళ్ళు చేస్తారు కూడా అది ప్రాబ్లం లేదనమాట సో డెఫ ఇప్పుడు జరిగిన ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ అగ్రిమెంట్ సైన్ అయితే చేశారు ఇది జరిగిందే నా నేను విన్న దాని ప్రకారం ఈ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసారు కలిసి స్కై వాక్ ఒకటి తయారు చేస్తారు మీరు మేదీపట్నం రైతు బజార్ వైపు స్కైబా ఆగిపోయింది ఎక్కడ వచ్చి అవును అది అనుకుంటా డి డిసిపి ఆఫీస్ ముందు వచ్చి ఆగిపోయింది వాక్ అందరూ అనుకుంటారు ఇక్కడ ఏంటి ఇట్లా కట్టారు ఇది ఇంకా ముందుకు వెళ్ళదా అని చెప్పేసి అది ముందుకు వెళ్ళాలంటే చిన్న డిఫెన్స్ ల్యాండ్ ఒక స్ట్రెచ్ ఉంది అక్కడ రైతు బజార్ దగ్గరే ఓకే అది గవర్నమెంట్కి కావాలి ఉంటే కట్టడానికి దానికి ఎక్స్టెండ్ చేయడానికి ఎందుకంటే చాలా బాట్లనే కదా మీరు ఆ రోడ్ నుంచి డ్రైవ్ చేస్తే మీరు పీవీఎన్ఆర్ పైకి వెళ్ళకపోతే కిందకి వెళ్తే మొత్తం జామ్ ఉంటుంది గంట ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది మీరు నానా గారి జంక్షన్ దాకా వెళ్ళాలంటే అక్కడ బైపాస్ చేయడానికి స్కైవాక్ తయారు చేస్తారు అంటే పెడస్టియన్స్ రోడ్ క్రాస్ చేయొచ్చు అనేది అది మనం హైటెక్ సిటీ వైపు చూస్తున్నాం మనం ల్యాండ్ ఉప్పల్ వైపు తయారు చేశారు ఒకటి ఇంకోటి మైండ్ స్పేస్లో తయారు చేశారు ఇంకోటి మన రాయదూర్ మెట్రో స్టేషన్ నుంచి ఆ ల్యాండ్ డిఫెన్స్ దగ్గర నుంచి తీసుకోవాలి చిన్న పీస్ అది అక్కడ వెళ్ళాలంటే రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారు క్లియర్గా మేము ఇచ్చేస్తాం మాకేం ప్రాబ్లం కానీ నేవీ ల్యాండ్ ఒకటి ఉంది మాకు అది కావాలన్నాను తీసుకోండి అన్నారు అంతే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేసారు నిన్ననే బహుశా ఆల్మోస్ట్ ఒక నూట ముప్పై మూడు కోట్లు వీళ్ళు ది ఆల్రెడీ సైన్ చెక్ సైన్ చేసి ఇచ్చేసారు నేవీ వాళ్ళు అగ్రీవ్ కూడా సైన్ చేసుకున్నారు సో ఇట్లాంటి హెల్తీ రిలేషన్షిప్ సరే పొలిటికలీ ఆపోజిషన్గా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ వస్తున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్లో నేను బీఆర్ఎస్ని మంచి లోపల తవ్వి వేసేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు దిచ్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ బీజేపీ ఎందుకంటే బీజేపీ విల్ దెన్ రీప్లేస్ ఎస్ ఆపోజిషన్ లీడర్ ఆపోజిషన్ పార్టీ ఇన్ తెలంగాణ అది జరగబోతుంది కానీ ఇట్లాంటి కన్స్ట్రక్టివ్గా నేను రెండు ట్వీట్లు చేశాను సాయి గారు మీకు కూడా షేర్ చేశాను అనుకుంటా న్యూస్ అది చాలా మటుకు రిక్రూట్మెంట్ ఎస్పెషలీ మెడికల్ రిక్రూట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్నారు నేషనల్ హెల్త్ మిషన్ మీరు బిలీవ్ చేయరు కొన్ని రూరల్ ఏరియాస్లో అది ఆదిలాబాద్ వైపు ఉండొచ్చు ఖమ్మం వైపు ఉండొచ్చు మిగతా రూరల్ అబ్సలూట్ రూరల్ ఏరియాస్లో డాక్టర్ లేనప్పుడు డాక్టర్ ప్లేస్ నర్సెస్ని అపాయింట్ చేస్తున్నారు ఆలోచించండి సరే సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా దట్ ఇస్ కరెక్ట్ కానీ మీరు నర్సెస్ని అప్ప ఎందుకంటే రూరల్ ఏరియాస్లో అంత పల్లెటూరులో వెళ్ళి ఏ డాక్టర్ పనిచేయరు వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉండదు ఒక ఉండడానికి ఇల్లు ఉండదు పెళ్లి చేసుకున్న అసలు వెళ్ళరు పిల్లలు చదువు ఉంటుంది అన్ని ఉంటుంది మిగతా ఉంటుంది వాళ్ళకి సోషల్ లైఫ్ కావాలి సాయంత్రం కాకుండా సినిమా థియేటర్కి వెళ్ళాలన్నా మాల్కి వెళ్ళాలన్నా వీకెండ్కి ఆలోచిస్తారు ఏముండదు అట్లాంటి ప్లేస్లో రూరల్ ఏరియాస్లో పనిచేస్తున్న స్కూల్ టీచర్ల పరిస్థితి అంతే అక్కడ కూడా నేను ట్వీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే దుక్ యాక్షన్ అక్కడ లంచం తీసుకొని అపాయింట్మెంట్ ఇస్తున్నా చెప్పి చెప్పగానే నెక్స్ట్ డే వాళ్ళకి జియో ఇష్యూ చేసి అది క్యాన్సల్ చేసి కొత్త జియో ఇష్యూ ఓకే దట్ మీన్స్ సంబడీ ఈస్ వాచింగ్ వాచింగ్ ఇప్పుడు చూస్తాం మన హెచ్ఎండిఏ నేను కూడా పల్లెటూళ్ళలో దగ్గర నుంచి అందరితో మాట్లాడుతూ ఉన్నాం సార్ నిజానికి ఒక వన్ మంత్ టూ మంత్స్ క్రితం వరకు ఇప్పటికీ లెక్క చూస్తే అసలు యాక్సెసిబిలిటీ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యాక్సెసిబిలిటీ అంటే ఏదైనా సరే ఒకటి ఎవరికైనా చెప్పుకుందామంటే వినేవాడు ఉండేవాడు కాదు అంత సెంట్రలైజ్డ్ వాతావరణం ఉండేది అయితే కేసీఆర్ లేకపోతే కేటీఆర్ లేకపోతే సిస్టమ్ అక్కడే అక్కడే వాళ్ళే నిర్ణయం తీసుకోవాలనేది ఈరోజు అట్లీస్ట్ మనకు పని జరుగుతుందా జరు తర్వాత సంగతి అది ఏమవుతుందో రేపు పొద్దున ఎక్కడికి పోతుందో తెలియదు బట్ అట్లీస్ట్ వినేవాడు ఉంటే చాలా చాలా సమస్యలు తగ్గుతాయి అంటారు కరెక్ట్ అది అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ యాక్చువల్ ఉండాలి కదా అదే అంటున్నాను సో ఈ నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చే ప్రాజెక్ట్ కానీ మిగతా ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తాయి అరవై తొమ్మిది స్కీంలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర కానీ వీళ్ళు ఆడిట్ చేయకుండా ప్రీవియస్ రెండు వేల పద్దెనిమిది నుంచి సాయిగారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను రెండు వేల పద్దెనిమిది నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు ఉన్న ఇన్సూరెన్స్ స్కీమ్ అది ప్రధానమంత్రి బీమా స్కీమ్ ఒకటి ఉంది తీసుకోలేదు ఈగో ప్రాబ్లం కేసీఆర్కి ఎందుకంటే మోదీ గారి ఫోటో వస్తుందేమో భయం ఆయనకి తీసుకోకుండా ఇక్కడున్న రైతులకు ఉండే ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రీమియం కట్టలేదు ఏమైందంటే దాంతో వచ్చిన వరదలు కానివ్వండి దాంతో వచ్చిన గాలివాన కానివ్వండి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ జరిగిన నష్టానికి పది పైసలు రాలేదు వాళ్ళకి ఏకరికి ఏదో ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చారంటే ఏం సరిపోతుంది గారు రైతులకి మీరు ప్రాపర్ స్కీమ్ యూజ్ చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది ఆయుష్మాన్ భారత్ ఉంది అది కూడా ఈగో ప్రాబ్లం అరే ఆయుష్మాన్ భారత్ అన్న కానీ అరే ఆయన మోదీ పేరు పెట్టలేదు కదా ప్రధానమంత్రి అని పెట్టారు మీకు ప్రాబ్లం ఏంటి సో దాట్ ఐ థింక్ బీజేపీకి ఒక ప్రాబ్లం రాబోతుంది ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అటాక్ చేయాలంటే వాళ్ళ పర్ఫామెన్స్ మీద అటాక్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా మీరు ఇది ప్రామిస్ చేశారో డెలివర్ చేశారా లేదా మీరు ఇది ప్రామిస్ కానీ స్కీమ్ లాపకూడదు డెఫినెట్లీ నో అది మీరు చెప్పినట్టు మమతా బెనర్జీ కానివ్వండి అది ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కానీ అరవింద్వాల్ అక్కడ బస్తీ దవాఖానా ఢిల్లీలో ఎంత పెద్ద పట్టుకున్నారు ఫండ్స్ అంతా వచ్చేది యూనియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ క్రెడిట్ మొత్తం ఇది కొట్టేశాడు ఈవెన్ పంజాబ్లో కూడా ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేస్తున్నాడు బస్తీ దవాఖాన్లు కట్టా మేము ఇన్ని కట్టాము వేయి బస్తీ దవాఖాన ఎవరి డబ్బులు నేషనల్ హెల్త్ మిషన్ ఓకే అందరు ప్రజల అది మోదీ గారి డబ్బులు పాకెట్ నుంచి తీసివేయట్లేదు అది కానీ ఐ థింక్ ఒక పాలిటిక్స్లో కూడా డెవలప్మెంట్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్స్ కరెక్ట్ అది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈవెన్ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళేది సికింద్రాబాద్ వైపు నుంచి ఉన్న వాళ్ళకి చాలా దెబ్బ నెగ్లెక్టెడ్ మేము అప్పుడు చెప్తాం మా మేమందరూ సికింద్రాబాద్ నేను అలవాళ్ళు ఉంటాను విఆర్ చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్ అంత డెవలప్మెంట్ జరిగేదేమో హైటెక్ సిటీ వైపు ఈ డెవలప్మెంట్ ఇక్కడ అసలు ఏం లేదు అది కేసీఆర్ గారు ప్లాన్ ఉండే మనం చూసాం లంచాలు తీసుకొని ఇంత కరప్షన్ నడుస్తుంటే ఒక ఏసీబీ రేడ్ కూడా లేకుండే లాస్ట్ మొన్న మొన్ననే రెండు రోజుల ముందు ఇప్పుడు చూసాం హెచ్ఎండిఏ కమిషనర్ రేడ్ చేశారు ఎక్స్ హెచ్ఎండిఏ అండ్ రేరా చీఫ్ అది ఎవరు మాట్లాడలేదు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సెక్రటరీ అయినా ఆ పొజిషన్కి రావాలంటే పొలిటికల్ అపాయింట్మెంట్ అది అవును ఎవరు డిసైడ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ అవండ్ డెవలప్మెంట్ ఎవరు ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ అవండ్ డెవలప్ దీనికన్నా ముందు కేటీఆర్ గారు ఆయన హెచ్ఎండిఏలో ఐదు సంవత్సరాలు ఉన్నారు యూజువలీ మూడు సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ కూడా తీసుకోలేదు అక్కడే ఉన్నారు వంద కోట్లు ఇప్పుడు నాలుగు వందలు అంటున్నారు తెలియదు మనకు ఫైనల్ ఫిగర్ ఎంత వస్తుందో కానీ ఆలోచించండి ఆయన నాలుగు వందల కోట్లు సంపాదించాడంటే ఆయన పది శాతం పెట్టుకుని ఉంటాడు లంచం తీసుకున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర మిగతా తొంభై శాతం ఎవరికి వెళ్ళిందండి అది మనం అంచనా వేసుకోవచ్చు ఈజీగా ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్తారు ప్రైవేట్ ఫ్లైట్లో వస్తారు ఈ ఫస్ట్ ఫ్యామిలీ దీనికైనా ముందు అది ఎవరిస్తున్నారు ఎవరు డబ్బులు అది కరెక్ట్ ప్రజల డబ్బులు మీరు కొట్టేశారు అంటే లంచం తీసుకొని ఒక 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 ఆర్డినరీ హెచ్ఎండిఏ ఒక అథారిటీ ఒక హెచ్ఎండిఏ పనిచేసిన కమిషన్ లాంటి మనిషి నాలుగు వందల కోట్లు సంపాదించారంటే మీరు దానికన్నా కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఆలోచించండి వాళ్ళు మినిమం పది ఒక్కొక్కరి దగ్గర యాభై అరవై కోట్లు ఉంటుంది మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర వెళ్ళండి సార్ తహసీల్దార్లు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు రెవెన్యూ మీరు రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ నేను చెప్పట్లేదు ఇది ఆనంద్ గారు సివి ఆనంద్ గారు ట్వీట్ చేశారు ఇప్పుడున్న యాంటీ కరప్షన్ బ్యూరో చీఫ్ ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీఓ అండ్ రిజిస్ట్రేషన్ మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పారు సో వాళ్ళ మీద కూడా పడబోతుంది కానీ ఆలోచించండి బేనామీలు ల్యాండ్లు కబ్జాలు లంచం తీసుకోవడం బంగారం కొనుక్కొని పెట్టుకోవడం ఎక్కడ తీసుకెళ్తారండి వీళ్ళంతా లాస్ట్లో ఒక పైకి వెళ్తున్నప్పుడు ఇదంతా తీసుకెళ్లారు కదా పైకి వెళ్ళేటప్పుడు సో ఐ థింక్ ఈ రేవంత్ రెడ్డి కూడా ఈ ఇది ఇగ్నోర్ చేస్తే ఈ కరప్షన్ దాట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ మన అంతా తెలుసు కాళేశ్వరం నుంచి మిగతా మేడిగడ్డ నుంచి అంతా జరిగింది అదే దాట్ హీ హ్యాస్ టు ట్యాకిల్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో ఇక్కడున్న ప్రజలకు బెనిఫిట్ తీసుకొస్తే ఎవరికీ ప్రాబ్లం లేదు దానికి మోదీ గారి క్రెడిట్ ఇవ్వాలన్నా ఇవ్వండి దీన్ దయా ఉపాధ్యాయ గారి క్రెడిట్ ఇవ్వాలన్నా ఇవ్వండి మహాత్మా గాంధీ క్రెడిట్ ఇవ్వాలన్నా అది ఇవ్వండి కానీ ప్రజలకు వచ్చే డబ్బులు కొట్లాడి వేసి పెట్టి తీసుకోరాకుండా అక్కడ వెళ్ళి మంచిగా మాట్లాడుకుని డబ్బులు తెచ్చుకో థింక్ దిస్ వికారాబాద్ ప్రాజెక్ట్ కానివ్వండి మేధీపట్నం స్కైవాక్ కానివ్వండి ఇట్లా చాలా ప్రాజెక్ట్స్కి బెనిఫిట్ వస్తుంది యాక్చువల్లీ నేను చేసిన సజెషన్ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే కనుక హీ షుడ్ యాక్చువల్ రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆప్షన్స్ ఒక రెండు ఉన్నాయి ఒకటి కెప్టెన్ అమరేందర్ సింగ్ మిగతా కాంగ్రెస్ నాయకులు సో అమరేందర్ లాగా ఏవైనా ఆయన బిహేవ్ చేయగలిగితే అంటే కాంగ్రెస్ లో ఒక ప్రాబ్లం ఉంది ఈకో సిస్టమ్ ప్రాబ్లం అది మీరు కామరాజ్ టైం నుంచి చూడొచ్చు కరెక్ట్ మీరు కొంచెం పవర్ఫుల్ అయితే కట్ చేసి పడేస్తారు అది నెహ్రూ ఉండండి ఇందిరాగాంధీ ఉండండి రాజీవ్ గాంధీ ఉండండి కె కరుణాకర్ వాజ్ వెరీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ కేరళలో ఆయనకి కావాలని చెప్పి ఆ ఇస్రో స్కామ్ నుంచి ఆయన ఇరికించి ఆయన్ని బయట చేశారు అక్కడి నుంచి ఉమ్మన్ చాండీని తీసుకురావడానికి ఇక్కడ జరిగింది రాజశేఖర్ రెడ్డికి వాస్ గ్రోయింగ్ టూ పవర్ఫుల్ చాలామంది ఆయన హెలికాప్టర్ క్రాష్ గురించి కాన్స్పిరసీ థియరీస్ చెప్తుంటారు కానీ ఒక కాంగ్రెస్లో ప్రాబ్లం నాకు అదొకటే భయం ఉంది రేవంత్ రెడ్డి ఇఫ్ ఈ బికమ్స్ ఆల్ పవర్ఫుల్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న రీజనల్ లీడర్స్ ఆయన మీద చాలా కోపం ఉంది ఇక్కడ ఉన్న మేము ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాం ఇరవై సంవత్సరాలు వచ్చాము ఈయన మొన్న మొన్న వచ్చిండి వచ్చి చీరలో కూర్చున్నాడని చెప్పి చాలామంది కోపం ఉంది దాంట్లో డౌటే లేదు ఆయనతోని టీడీపీ నుంచి వచ్చిన మనుషులే చాలామంది ఇప్పుడు పార్టీ ఆయన ఆఫీషియల్ పార్టీ కాకుండా ఆయన సెక్రటేరియట్ ఆయన ఓన్ సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు చాలామంది సీఎం సెక్రటేరియట్ తో అదో కూడా కోపం ఉంది కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఐ థింక్ రేవంత్ రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు దే షుడ్ ట్రై ద బెస్ట్ బట్ ఐ థింక్ బహుశా ఒక ఇంటర్వ్యూ కూడా సాయి గారు మీకు చేయాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారితో ఐ థింక్ ఇట్ షుడ్ బి వెరీ ఫ్రాంక్ ఇంటర్వ్యూ డెఫినెట్లీ ఎందుకంటే సి కెన్ ఒక ఆర్గ్యుమెంట్ లాగా లాయర్ ఆర్గ్యుమెంట్ లాగా ఈ కెన్ ఆల్సో పుట్ ఇస్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ మీరు ఎందుకు ఇది చేయగలరా మీరు ఐదు సంవత్సరాలు ఉంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదే పెద్ద డౌట్ ఆయన ఉండని ఇస్తారా ఎందుకంటే కాంగ్రెస్ కల్చర్ అది క్రాప్ మెంటాలిటీ అంటాం మనం ఒక ఒక పైకి వెళ్తే ఒక క్రాప్ దాని గురించి కిందికి తీసుకొస్తారు పైకి వెళ్ళినయరు అది బీజేపీలో కూడా ఉంది బండి సంజయ్ వెళ్ళారు బండి సంజయ్ ఉంటే ఎలక్షన్ కలుస్తుండే అన్న పాప ఆయన ఉన్న ఎలక్షన్ కూడా ఓడిపోయిండేనా ఇప్పుడు కొత్త రిటర్న్ తీసుకొస్తే ఏం చేస్తారు సో ఐ థింక్ లీడర్షిప్ అనేది మోదీ గారిని దగ్గర నేర్చుకోవాలి వీళ్ళందరూ హౌ ఒక చైర్ గుంజేసుకొని ఒక బీచ్ మీద వేసుకొని లక్షదీపులో కూర్చుంటే ఆ వచ్చిన పబ్లిసిటీ చూడండి రామ్ మందిరం వెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ చూడండి దాని పబ్లిసిటీ అలా చూడండి దట్ ఈస్ వాట్ ఇస్ మ్యాటర్ ఎందుకంటే డెలివరబుల్స్ ఆఫ్ సిస్ డే సో రేవంత్ రెడ్డి ఆ విషయం ఆల్ ద బెస్ట్ కానీ ఆయన ఉన్న మైండ్ ఫీల్డ్ మీద నడుస్తున్నాడు ఆయన పాపం అది ఐ సింపతైజ్ విత్ హిమ్ ఫర్ దాట్ సార్ రైట్ సార్ బీజేపీ చెక్ లిస్ట్ పక్కన పెడదాం కొంతసేపు ఇండియా అలయన్స్ కొద్దా ఈ ఇండియా అలయన్స్ ఐఎన్డిఐఏఎలో మధ్యలో డాట్లు ఎలాగైతే ఉన్నాయో దీన్ని ఇండియాని కలుపుతాం భారత్ జోడో అని చెప్పేసి ఏదో ఏదో రాహుల్ గాంధీ ప్రయత్నం చేయడం చేశారు కానీ ఇండియా అలయన్స్ ఎప్పుడూ కూడా ఇది కలవదు అని మీరు నాకు తెలిసే మొదటి నుంచి చెప్తున్నారు సురేష్ గారు గారైతే పదే 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 ఇది ఉండదండి ఎన్నో రోజులు ఇది ఉండదండి అని చెప్పినారు చెప్పిన సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ అనుకూలవాదులు వాళ్ళు వీళ్ళు లేదా లేదా మీకు తెలియదు అని మాట్లాడి వాళ్ళు కూడా ఉండవచ్చు బట్ స్టిల్ ఈ రోజుకి అది జరుగుతోంది మమతా బెనర్జీ ఆల్రెడీ నేను కాంగ్రెస్తో కలిసి వెళ్ళను అని చెప్పేసి ఆమె చెప్పేశారు మేము ఇండివిజువల్గానే నేను బెంగాల్లో మేము పోటీ చేస్తామని చెప్పారు ఇంకోవైపు భగవంత్ సింగ్ మాన్ పంజాబ్కి సంబంధించి ఆయన కూడా అదే ప్రకటన చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైనా ఉంటుందనుకుంటా అది కూడా లేనట్టే ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ నితీష్ కుమార్ వంతు కూడా వచ్చింది కర్పూరి ఠాకూర్కి ఏదైతే భారతరత్న అనౌన్స్ చేయడము ఆ తదనంత పరిణామాల్లో ఒకటేసారి డైనాస్టీ పాలిటిక్స్ గురించి ఆయన మాట్లాడడము సో నితీష్ కుమార్ కూడా ఇంకా వెళ్ళిపోవడానికి ఖాయమైనట్టుగానే కనబడుతోంది సరే ఆయన ఇండియాలో జాయిన్ అవుతాడా లేదా రూల్స్ అవన్నీ తర్వాత మాట్లాడదాం బట్ ఇండి అలయన్స్ అయితే బ్రేక్ అయిపోయినట్టుగానే భావించాలా నితీష్ కుమార్ వ్యాఖ్యలతోటి అది ఎప్పుడు ఇండి అలయన్స్ లేకుండే సాయి గారు వీళ్ళు క్రియేట్ చేసిన హైప్ మీడియాలో ఇరవై నాలుగు తేదీ స్టేజ్లో కూర్చొని ఫోటోలు తీస్తే దాంట్లో పదహారు పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేదు అప్పుడున్న ఎనిమిది పార్టీలకి ఎంపీలు ఉండే ఇరవై నాలుగు మంది పేజీలో కూర్చోబెట్టారు వీళ్ళు ఇప్పుడే నాకు అలయన్స్ చేస్తున్నాడు సాయి గారు మెయిన్ ఏం చూస్తారంటే మీరు ఎన్ని శాతం ఎంత శాతం ఓట్లు మీరు తీసుకొస్తారు అలయన్స్కి సో మూడు పార్టీలు ఉంది అనుకోండి ఇప్పుడు బీహార్ లాంటి ప్లేస్లో నితీష్ కుమార్ అక్కడ తేజస్వి యాదవ్ రెండు పార్టీలు ఉన్నాయి మూడోది బీజేపీ తేజస్వి ఏం చూస్తారంటే నితీష్ కుమార్ నాకు ఎన్ని ఓట్లు తీసుకొస్తాడో నేను ఎంత ఎంత పర్సంటేజ్ నితీష్ కుమార్కి ఇవ్వగ ఓట్ ట్రాన్స్ఫర్ అంటాం దీన్ని మీరు అది చేయలేకపోతే ఇప్పుడు యూపీ లాంటి స్టేట్లో యూపీ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్కి రెండు శాతం కూడా రాదు ఓట్ పర్సంటేజ్ మీరు ఎందుకు అలయన్స్లో వెళ్తారు మమతా బెనర్జీ కూడా అదే చూసుకుంది కాంగ్రెస్కి వచ్చింది రాష్ట్రం వచ్చింది ముప్పై రెండు ముప్పై లక్షల ఓట్లు నాకేమో నా పార్టీకి ఏమో రెండు కోట్ల నలభై లక్షల ఓట్లు వచ్చాయి అది ఎక్కడ ఇది ఎక్కడ సో మేము ఎందుకు వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలి సరే అదే కాంగ్రెస్ రెండు లక్షల లేకుంటే ఈ లక్ష యాభై వేల ఓట్లు వెస్ట్ బెంగాల్ లాస్ట్ టైం లోక్సభలో మొత్తం అన్ని కలిపి తీసుకొస్తే కోటి అంటే కోటి రెండు కోట్లు ఓట్లు తీసుకొస్తే ఆమెకేమో రెండు కోట్లు నలభై లక్షలు వచ్చింది కానీ వీళ్ళకి ముప్పై వచ్చింది సో ఈ నంబర్ గేమ్ చాలా ఇంపార్టెంట్ మనం పాలిటిక్స్లో స్టేజ్లో కూర్చొని ఇండియా అలయన్స్ అది ఇది అని చెప్పి మీడియాని కొనుక్కొని ఏమైనా రాపించుకోవచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రూఫ్ ఆఫ్ ద పుట్టింగ్ ఇస్ నీటింగ్ అంటాం ఇంగ్లీష్లో అది తినేటప్పుడు పాయసం తాగేటప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది కరెక్ట్ సో చాలా క్లియర్ సో దీంట్లో మమతా బెనర్జీ వాకింగ్ అవుట్ ఇస్ నాట్ అ సర్ప్రైజ్ సరే ఆమె చాలామంది అంటారు ఆమె విమ్సికల్గా ఉంటుంది ఆమె చాలా యాటిక్గా బిహేవ్ చేస్తుంది కానీ మమతా బెనర్జీ ఈజ్ అ స్ట్రీట్ స్మార్ట్ పొలిటిషియన్ కరెక్ట్ ఆమెకు తెలుసు ఆమె అన్నిటికంటే పెద్ద ఎనిమిది కమ్యూనిస్ట్ వాళ్ళు ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్తో కలిసి వస్తున్నారు బ్యాక్డోర్ నుంచి అవును ఆమె అంటుంది నాకు వాళ్ళతో పని లేదు మీరు అంటే కల రాండి మీరు ఆదాచి మనం మాట్లాడదాం కాంగ్రెస్కి ఏమో అది పెద్ద ప్రాబ్లం కేరళలో వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు ఏం వెస్ట్ బెంగాల్ వీళ్ళు ఉండకుండా మేము ఎక్కడికి వెళ్తారు ద్రావిడియన్ పాలిటిక్స్లో అక్కడ తమిళనాడులో రెండు రెండు సీట్లు అక్కడెక్కడ ఇచ్చేస్తారు డిఎంకే వాళ్ళు వీళ్ళు ఖుష్ అయిపోతారు దాంతో కానీ మేజర్ పార్ట్ వెస్ట్ బెంగాల్లో ఛాలెంజ్ బీజేపీ ఇస్తుంది అక్కడ అంతకి బీజేపీకి లాస్ట్ టైం ఇరవై రెండు సీట్లు వచ్చినాయి అప్పుడు అక్కడ ఆ పరిస్థితుల్లో బీజేపీ అండ్ టీఎంసీకి అన్ని సీట్లు వెస్ట్ బెంగాల్లో కలుపుకుంటే వాళ్ళకు వచ్చింది పది లక్షల ఓట్ల డిఫరెన్సే మీరు చూస్తే కూడా ఎలక్షన్ మ్యాప్ పెడితే కూడా చాలా క్లియర్ పిసిఆర్ టీం పెట్టొచ్చే మ్యాప్ ఆ మ్యాప్లో బీహార్ వైపు జార్ఖండ్ వైపు ఉన్న మొత్తం సీట్లు బీజేపీ తీసుకెళ్ళిపోయింది అది కాకుండా నార్దర్న్ ఒక టైంలో గోర్ఖాల్యాండ్ అని చెప్పి నడిపిన ఆ డిజిటేషన్ అంటే చికెన్ స్నేక్ పైన మొత్తం సీట్లు డార్జిలింగ్ దాకా మొత్తం వాళ్ళు తీసుకెళ్లిపోయారు జల్పైగుడి అంతా మొత్తం టీఎంసీ కలిసిన సీట్లు అన్ని బంగ్లాదేశ్ వైపున ముస్లిం డామినేటెడ్ సీట్స్ సో మమతా బెనర్జీకి ఎక్కడ భయం అంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తే నా ముస్లిం ఓట్స్ ఏమవుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఓట్ల తీసుకురాలేరు కదా ఆల్రెడీ మంతా బెనర్జీ దగ్గర ముస్లిం ఓట్స్ మొత్తం ఆయన ఆమె దగ్గర ఉంది కొత్తగా ఏమొస్తుంది కాంగ్రెస్ నుంచి సిపిఎం తీసుకొస్తే ఆమెకి భయం అంటే సిపిఎం ఇంకా మొత్తం వాళ్ళని కోమా స్టేట్లో వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎందుకు లేపడం అని చెప్పి ఆమె ఇంకో భయం ఆమెకి ఇది పరిస్థితి బీహార్లో అదే చూస్తున్నాం బీహార్లో కర్పూరి తాకూర్కి మోదీ గారు ఇచ్చిన దాని ప్రకారం కరెక్ట్ టైంకైనా భారతరత్న అనౌన్స్ చేశారు వీళ్ళు క్యాస్ట్ సర్వేలు చేశారు రద్దు చేశారు ఇప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు క్యాస్ట్ సర్వే గురించి రాత్రికి రాత్రి సిట్యువేషన్ గ్రౌండ్ సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ మోదీస్ క్లాసీ పాలిటిక్స్ ఆయన చేస్తాడు అది సో అది ఆ పరిస్థితుల్లో నితీష్ కుమార్ కూడా ఆయనకి ఆల్రెడీ తెలిసిపోద్ది ఇరవై రెండు ఎమ్మెల్యేలు మొన్న నుంచి నాలుగు రోజుల నుంచి నడుస్తుంది ఉహావాళ్ళు నడుస్తున్నాయి ఈ నాలుగు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది వెళ్ళిపోతున్నారు బీజేపీ వైపు అని చెప్పి నితీష్ కుమార్కి తెలుసు ఆయనది లాస్ట్ ఎలక్షన్ ఆయన తేజస్విని ఎప్పుడు ఆయన ట్రస్ట్ చేరాడు లాల్ కూడా అంతే సంగతి ఇది కానీ బీజేపీకి ఏమైపోయిందంటే బీజేపీ ప్రాబ్లం ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఈ వేడి నీళ్ళు పడిన పిల్లలాగా అయిపోయింది సల నీళ్ళు దూసుకుంటూ భయపడుతుంది అది పాపం అది ఈ నితీష్ కుమార్ని మళ్ళీ వీళ్ళని వీళ్ళు రెండుసార్లు పాటి నుంచి వెళ్ళిపోయాడు మూడోసారి తిరిగి వస్తున్నాడు సో ఈసారి బీజేపీ బహుశా దే మేక్ ఇట్ వెరీ క్లియర్ టు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి మా క్యాండిడేటే అండ్ మోస్ట్లీ సుశీల్ కుమార్ మోదీ ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక ఎవరు లీడర్ లేరు బీహార్లో బీజేపీ అన్లస్ మధ్యప్రదేశ్ లాగా ఛత్తీస్గఢ్ లాగా రాజస్థాన్ లాగా కొత్త నీటిని తీసుకొస్తా అని చెప్పలేము కానీ నితీష్ కుమార్ ఇన్నింగ్స్ ఇస్ ఫినిష్డ్ దాంట్లో డౌట్ ఏం లేదు కర్ణాటక వైపు చూడండి జగదీష్ షెట్టారు గారు వచ్చారు దాంతో అందరూ వచ్చేస్తా అని చెప్పట్లేదు కానీ అక్కడ కూడా ఈ రామ జన్మభూమి రామ్ మందిర ప్రాణప్రతిష్ఠ తర్వాత రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత గ్రౌండ్ సపోర్ట్ మొత్తం మారిపోయింది సాయి గారు కంప్లీట్గా మారిపోయింది కాంగ్రెస్కి అర్థమవుతుంది కాంగ్రెస్ కానీ ఎక్కువ వాళ్ళ అపోజిషన్ వాళ్ళ తోడున్న పార్టీలకు అర్థమైపోయింది గ్రౌండ్ సిచ్యువేషన్ మారిపోయింది మేము చేసిన తప్పు మేము కూడా ఆ రోజు అక్కడ వెళ్ళాలి ఉండే ఇప్పుడు తెలుస్తుంది అది ఇంగ్లీష్లో అంటారు హైండ్ సైడ్ ఇస్ అడ్వాన్స్ సైన్స్ అంటే అంత అయిపోయిన తర్వాత మీకు అడ్వైజ్ చేయాలని చాలామంది వస్తారు ఇట్లా చేస్తే బాగుంటుండే ఇట్లా చేస్తే బాగుంటుండే అని కానీ దానికన్నా ముందు ఎవడు కనిపించడు చేసేటప్పుడు చేసేదానికన్నా ముందు అంత అయిపోయిన తర్వాత వచ్చి గ్యాన్ సెషన్ ఇస్తారు మీకు అది పరిస్థితి కాంగ్రెస్ తిప్పుడు అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇండియా అలయన్స్లోని అదే అలయన్స్ లేదు లేని అలయన్స్లోని పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అంటే ఇప్పుడు మోదీ అనే వ్యక్తిని ఢీకొనడం నాకు ఇందాకే నేను ఎవరితోనో కూడా చెప్తున్నాను యాక్చువల్లీ రెండు వేల ఇరవై మూడు ఈ టైంలో అనుకుంటున్నాం మన రెండు వేల ఇరవై నాలుగుకి ఒక రెండు నెలల అనుకుందాం ఎలక్షన్స్కి రెండు నెలల అనుకుందాం సేమ్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్కి రెండు నెలల ముందు వాతావరణము ఎలా ఉంది అంటే ఈసారి మూడు వందలు రావు బీజేపీకి నెంబర్స్ తగ్గుతాయి అన్న వాతావరణం అంటే ఎంతో కొంత అట్లాంటి డౌట్ఫుల్ వాతావరణమే ఉంది దాన్ని ఆల్రెడీ ఆయన ఛాలెంజ్ని అధిగమించేశాడు మోదీ ఈసారి మూడు వందలకు తగ్గుతాయని అనవరం అనట్లేదు మూడు వందలకు పెరుగుతాయా అని అంటున్నారు అందరూ మూడు వందల పైనకి ఎన్ని వెళ్తాయి మూడు వందలు ఇరవై వస్తాయా మూడు వందల యాభై వస్తాయా పెరుగుతాయా అనే మాటే ఎక్కువ వస్తుంది అంటే మూడు అలా ఉంది నాకు ఈ ఇండియా అలయన్స్ లోని పార్ట్నర్స్ కి ఇప్పుడు ఎదురీతలాగా కనబడుతుందేమో అనిపిస్తోంది ఈవెన్ మమతా బెనర్జీ అయినా ప్రయోజ్య మూవ్మెంట్ తర్వాత కావచ్చు మమతా బెనర్జీ అయినా ఇంకోరైనా ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి వాళ్ళకి ఇప్పుడు కర్పూరి ఠాకూర్ది ఒక పెద్ద గేమ్ చేంజింగ్ డిసిషన్ అది అట్లాంటిది వచ్చినప్పుడు ఎదురీతలాగా అవుతుంది అన్న ఒక భయంతో కూడా వీళ్ళు బయటకు వస్తున్నట్టుగా మనం ఎందుకంటే బీహార్ బీహార్లో మీరు బీజేపీని ఇప్పుడు వ్యతిరేకించలేరు వ్యతిరేకించలేరు కరెక్ట్ మోదీని మోదీని కర్పూరి ఆయన సెంటీనరీ రోజు భారతరత్న ఇచ్చారు అనౌన్స్ చేశారు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఆ క్షింతలు వచ్చిన తప్ప రామ్ జన్మభూమి నుంచి వచ్చి ఆ దీపాలు వెలిగించినప్పుడు దాకా ఇరవై రెండు తారీఖు సాయంత్రం దీపాలు అన్ని ఆ రోజు కూడా మనం దీపాలు అందరూ సెలబ్రేట్ చేసుకున్న ఆ రోజు ఈ సిట్యువేషన్లో గ్రౌండ్ సిట్యువేషన్ మొత్తం మారిపోయింది బీజేపీతో అసలు పొలిటికల్ సింపతి లేని మహిళలు కూడా ఆ రోజు ఏం పార్టీదని ఉండొచ్చు వాళ్ళు చేంజ్ అయిపోయారు బీజేపీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ బీహార్ లాంటి ప్లేస్లో ఇప్పుడు చాలా అదేంటి లాలూ ప్రసాద్ యాదవ్తో పక్కన నిలబడాలంటే ఇప్పుడు భయం ఎందుకంటే లాలూయ్య రథయాత్ర ఆపింది కరెక్ట్ సో ఆ గ్రౌండ్ సిచ్యువేషన్ మారినప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వీళ్ళకి భయం ఎస్పెషలీ మహిళలతోని ఆ ఊరేగింపు మనం చూసాం ఒక్కొక్క సిటీలో ఊరేగింపు తీశారు ఇక్కడ లేనిపోయిన ప్లేస్లో కాంగ్రెస్ వాళ్ళు తీశారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు కేరళలో చూడండి చాలా పెద్ద పెద్ద ప్రొసెషన్స్ తీశారు ఇది గ్రౌండ్స్ ఆఫ్ సపోర్ట్ పొలిటీషియన్స్ అందరికైనా మంచి వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళకైనా బెటర్ ఎవరు లేరు మనం అనుకుంటాం వీళ్ళకి అసలు బుద్ధి లేదు వీళ్ళు అనుకుంటాం కానీ దే ఆర్ వెరీ స్మార్ట్ యాక్చువల్లీ వార్ ఎక్స్పెక్ట్ సుంజు అట్ ఆఫ్ వార్లో మాట అంటాడు సార్ యాక్చువల్లీ అది ఓపెన్ చేశారు ఇఫ్ యువర్ ఎనిమీఈ సెక్యూర్ అట్ ఆల్ పాయింట్స్ బీ ప్రిపేర్ ఫర్ హిమ్ ఇఫ్ హీ ఈజ్ ఇన్ సుపీరియర్ స్ట్రెంత్ ఎవేడ్ హిమ్ ఇఫ్ యువర్ అపోనెంట్ ఈస్ టెంపర్మెంటల్ సీక్ టు ఇరిటేట్ హిమ్ సో ప్రిన్సిపల్స్ నాకు తెలిసి అమిత్ షా మోదీ చాలా సార్లు చేసిన వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు సుపీరియర్ స్ట్రెంత్ లో ఉన్న వాళ్ళని వెయిట్ చేయడం అదే కదా ఆర్మీ ఆర్మీ రూల్ కరెక్ట్ ఇప్పుడు వీరు భారతదేశాన్ని తీసుకొచ్చి ఒక బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి భారతదేశంతో హైపోథెటికల్ సిచ్యువేషన్ యుద్ధం చేయరా అంటే వాడు ఎందుకు వస్తాడు వాడికి అర్థమైపోతుంది లేనిపోయిన పరిస్థితి ఉండలేకపోతాం మనది అసలు రెండు రోజుల్లో వార్ అయిపోతుంది ఇది ఏముండదు అని చెప్పేసి సో అలా అవాయిడ్ చేసుకుంటారు బెటర్ దట్ డోంట్ ఫైట్ అవర్ కరెక్ట్ సో అది కూడా ఇదే పరిస్థితి అట్లాంటి సిచ్యువేషన్లో కూడా అపోజిషన్ వచ్చింది మమతా బెనర్జీ అబ్జెక్షన్ చూడండి మేము మూడు వారాల నుంచి మాట్లాడుతున్నాం మేము అలయన్స్ కోసం మాట్లాడుతున్నాం నేను లాస్ట్ మీటింగ్ ఆమె వెళ్ళలేదు ఢిల్లీకి కోఆర్డినేషన్ మీటింగ్కి మూడు వారాల నుంచి మాట్లాడేమో యాత్ర చేస్తున్నాడు న్యాయ యాత్ర అంటే రాహుల్ గాంధీ ఈజ్ అన్ ఎస్కేపిస్ట్ మనం టిపికల్ చూస్తాం మన మన ఒక కంపెనీలో కూడా చూస్తాం అప్పుడప్పుడు ఒకడు ఉంటాడు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇట్లా ఎండీతో చంచా కొట్టుకొని వాళ్ళతో చంచా కొట్టుకొని వీళ్ళతో చంచా కొట్టుకొని పని ఏం చేయకుండా ఏదో నేను ఫుల్ బిజీగా కరెక్ట్ ఫుల్ బిజీ ఏమైనా ఆడితే నేను చాలా బిజీ అంటాడు ఏం చేస్తానంటే ఏం చేయడు జీరో రిజల్ట్ రాహుల్ గాంధీ ఆ క్యారెక్టర్ ఏ రిజల్ట్ నా దగ్గర అడగకూడదు అన్ని ఎలక్షన్ ఓడిపోయాను ఏదో ఒక తెలంగాణ ఎలక్షన్ గెలవం కానీ ఏదో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ యాత్రతో గెలిచామంటాడు అరే మధ్యప్రదేశ్ ఓడిపోయావు కదా రాజస్థాన్ ఓడిపోయినా కదా ఛత్తీస్గఢ్ ఓడిపోయినా కదా దాని గురించి మాట్లాడారు ఇది ప్రాబ్లం ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ సోనియా గాంధీని ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీని పక్కన పెట్టి పెడితే ఆ రోజు నుంచి కాంగ్రెస్ బాగుపడుతుంది కానీ పాపం అది ట్రై చేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు పార్టీలో ఒకరు కామరాజ్ గారి టైం నుంచి స్టార్ట్ అయింది రెండోది పాపం సీతారాం కేసరి ఆయన అయితే టాయిలెట్లు లాక్ చేసి పడేశారు ఏఐసిసి టాయిలెట్లు సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయడానికి మూడోది నరసింహరావు గారు వీరు ముగ్గురికి నరసింహరావు గారు అట్లీస్ట్ సర్వైవ్డ్ సిస్టమ్ దానికోసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ కూడా ఢిల్లీలో పెట్టి గాంధీ ఫ్యామిలీ కాకుండా ఐదేళ్లు పరిపాలించిన ఒక ప్రధానమంత్రి ఉన్నారంటే పివి గారే కావచ్చు ఎవరు లేరు అంతే లేరు శాస్త్రి మన్మోహన్ సింగ్ చెప్పొచ్చు మన్మోహన్ సింగ్ అది అంటే మన్మోహన్ సింగ్ సోనియా సోనియా గాంధీ నడిపించింది మనమోహన్ సింగ్ జస్ట్ నిర్ణయాలు పెద్ద తీసుకున్నది కోపం సోనియా గాంధీ కూడా మీరు అందంగా నాకు అనిపించింది యాక్చువల్లీ కాంగ్రెస్ స్టైల్ కూడా అంటే చాలా ప్లేసుల్లో ప్లీజ్ కరెక్ట్ మీ సార్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ నా అంటే ఒక క్రోనాలజీ చూస్తే కూడా వాళ్లకు గడ్డు పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్ఫామ్ చేయలేదు అన్నప్పుడు లేదా గాంధీ కుటుంబము బ్లేమ్ ఎక్కడ తీసుకుంటుందో అన్నప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చో రెండేళ్ళు రెండు వందర ఏళ్ళు మూడేళ్ళో ఒక ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తారు మధ్యలో గుజరాల్ కావచ్చు లేకపోతే దేవేగౌడ కావచ్చు బిపి సింగ్ టైంలో కావచ్చు రకరకాల ఇట్లాంటివి జరిగినాయి ప్రాసెస్ ఓ రెండేళ్ళు రెండు ఉంటారు ఉంటారా తర్వాత చంద్రశేఖర్ ఈవెన్ చంద్రశేఖర్ ఇప్పుడు కర్ణాటకలో మొన్నే చూసాం మనం వాళ్ళకి ప్రభుత్వం ఫామ్ చేసేంత సీట్లు రాలేదు ఏమీ లేదు బట్ కుమారస్వామిని చీఫ్ మినిస్టర్ చేశారు ఆ తర్వాత కుమారస్వామి ఇటు కాకుండా అయిపోయాడు సో మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పౌర ప్రభుత్వంలోకి వచ్చేస్తుంది నెక్స్ట్ వీళ్ళని దింపేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడం సో అట్లా ఏదైనా ఒక ప్రా ప్రక్రియ జరిగే టైంలో ఈవెన్ నితీష్ కుమార్ కూడా ఫస్ట్ ఆఫర్ ఇచ్చి ఉంటారు మమతా బెనర్జీ కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ అనుకోవచ్చు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆశలు చిగురించవచ్చు మోదీ ఏమో డైరెక్ట్గా రాహుల్ గాంధీని సస్పెండ్ చేసే సరే మోదీ అనుకున్న ఓకే స్పీకర్ సస్పెండ్ చేసే ఆయన ఇంట్లో నుంచి బయటకు పంపించే మళ్ళీ రాహుల్ తీసుకొచ్చి స్ట్రాటజీ కూర్చోబెట్టేజీ ఆనంద్ రంగనాథ్ గారు ఒక ఒక డిబేట్లో ఛానల్ ఇదే చెప్పారు బీజేపీ రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఆయన మీరు ఎందుకు తిడుతున్నారు ఆయన తిట్టకండి ఆయన మీకోసం పనిచేస్తున్నాడు అట్లాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి ఆయన మీద పాప ఆయన ఏమైనా చేసుకోరండి మీకే మంచిది అదే జరుగుతుంది ఇప్పుడు ఇమాజిన్ అన్ని పార్టీలు వాళ్ళ క్యాండిడేట్ డిసైడ్ చేస్తున్నారు స్ట్రాటజీస్ డిసైడ్ చేస్తున్నాడు ఈయనేమో న్యాయయాత్ర అని తిరుగుతున్నాడు ఈ టిప్పికల్ రాహుల్ గాంధీ మెథడ్ నేను దీనికంటే ముందు చెప్పినాడు ఎస్కేపిస్ మెథడ్ అంటే నాకే రెస్పాన్సిబిలిటీ ఏకండి నేను మహారాజు కొడుకు మహారాణి కొడుకు నేను ఒకటి ఆర్డర్లు ఇస్తాను అందరికీ మీరు నా మాట వినండి అంతే బట్ట ఫుల్లీ మూవ్ ఎక్కడ అన్ని బిల్డింగ్ కూలిపోతుంది మొత్తం ఈడేమో తిరుగుతున్నాడు అక్కడ జంగుల్ బుక్లో ఒక సీన్ ఉంది నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఒక కోతి మొత్తం ఒక ప్యాలెస్ పడిపోతుంటే అది చేయి పట్టుకొని నిలబడుతుంది ఒక ర్యాంక్ ఉంటాయి మొత్తం పడిపోయింది చేతిలో రెండు రాళ్ళే ఉన్నాయి అంతే రాహుల్ గాంధీ పరిస్థితి అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు ఆఫ్టర్ నైన్టీన్ నైన్ దేర్ నెవర్ వన్ అ మెజారిటీ వాళ్ళ ఓన్ మెజారిటీలో ఎప్పుడు రాలేదు వాళ్ళు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆఫ్ ద పీక్ ఎయిటీ ఫోర్ ఆఫ్ ద పీక్ కరెక్ట్ సో అక్కడి నుంచి నాలుగు వందల సీట్లు ఉన్న పార్టీ ఇప్పుడు యాభై ఐదు సీట్లకు వచ్చినాయి సాయి గారు ఇక్కడి నుంచి వాళ్ళు ఎంత పైకి వస్తారు మ్యాక్సిమం ఒక పది సీట్లు కేరళలో పది సీట్లు పోతే మళ్ళీ అదే యాభై ఐదుకి వస్తారు మళ్ళీ ఇది కాంగ్రెస్ పరిస్థితి అది వీళ్ళు అర్థం చేసుకున్నారు అది మమతా బెనర్జీ తప్పు పట్టలేం నితీష్ కుమార్ని తప్పుబట్టలేం ఈవెన్ టుమారో ఐమ్ మాకు మై పడుతుంది భగవంత్ మాన్ కూడా పట్టి తప్పు పట్టు ఆయన కూడా తెలుసు పంజాబ్లో ఏం జరిగిపోతుంది ఢిల్లీలో ఏం జరిగిపోతుంది అనేది అరవింద్ కేజ్రీవాల్ నోరు ధరిస్తులేడు తెలుస్తున్నాడు బికాస్ హీ నోస్ వెరీ క్లియర్లీ ఇక్కడ చూడండి షిఫ్ నెక్స్ట్ ముంబైలో స్టార్ట్ అవుతుంది చూడండి మహారాష్ట్రలో అయిల్ ప్రెడిక్ట్ నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఇదే పరిస్థితి శివసేన మాకు ఇరవై రెండు సీట్లు కావాలి అది అన్నారు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు ఇది జరగబోయేది ఇంకా ఏ స్టేట్లో ఉండే అలయన్స్ ఇంకా ఎక్కడ లేదు మిగతా స్టేట్లో వాళ్ళు మీకు సీట్ ఇస్తున్నారు రెండు సీట్లు తమిళనాడు లాంటి ప్లేస్లు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా అంటే మొత్తం ఒక బ్యాంకరప్ పార్టీ అయిపోయింది పార్టీ దగ్గర ఫ్యూచర్ లేదు ఒక తెలంగాణ మిగిలి ఉంది పాపం రేవంత్ రెడ్డికి దానికన్నా పెద్ద తలకై నొప్పి ఉంటుంది ఇప్పుడు అక్క ఇక్కడి నుంచి మంచి ప్రిజర్వ్ ఇక్కడ నుంచి ఎక్కువ సీట్లు గోలకపోతే ఆయన సీటు ఇక్కడ పక్కన ఉన్న పార్టీ సీనియర్లు తీసుకెళ్లిపోతారు ఆయన ఆయన కనుక నిజానికి మీరు అన్నది కరెక్ట్ యాక్చువల్లీ ఆయన లిటరల్లీ ఆయన హ్యాస్ టు టేక్ సమ్ స్ట్రాంగ్ డిసిషన్స్ హార్డ్ డిసిషన్స్ కొన్ని తీసుకోవాలి అదర్వైజ్ లేకపోతే ఇలా రాత్రికి రాత్రి మార్చేస్తారండి ముఖ్యమంత్రులు వీళ్ళు పెద్ద మనం చూసాం వచ్చా ఆ రోజు అంజయ్ గారిని ఎయిర్పోర్ట్లో ఇన్సల్ట్ చేసిన రాహుల్ అజే అప్పటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందంటరా ఉంది ఎందుకు లేదు ఇప్పుడు కూడా అంతే కదా సరే బీజేపీ కూడా హైకమాండ్ డిసైడ్ చేస్తూ అంటారు కానీ ఒక సిస్టమ్ ఉంది వాళ్ళ పార్టీలో ఇది ఏంటి ఆ ఫ్యామిలీ డిసైడ్ చేస్తున్నారు అన్నీ పాపం సంతకం పెట్టడానికి మా కార్గే గారిని పెట్టారు రేపు చూడండి ఎలక్షన్ ఓడిపోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్లానే ఓడిపోతారు ఓడిపోతే ఖర్గే గారిని రిజైన్ చేయమంటారు యు ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ మీ త మీ దానితోనే ఓడిపోయాం ఎలక్షన్ ఆయన రిజైన్ కూడా చేస్తాడు పాప దానికోసం బలికా పాప చెప్పిన బలికా బక్రా అంటారు బలికా బక్రా చేసి పెట్టారు ఆయన్ని కానీ అప్పుడు కూడా చూడండి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీని ఎవరు ఏం చెప్పకూడదు ఎన్ని ఎలక్షన్లు ఓడిపోయినా కానీ వాళ్ళని ఏం చెప్పకూడదు వాళ్ళ తప్పే కాదు తప్ప అంతా మిగతా వాళ్ళది ఏఐసిసి ఉన్న ఆఫీస్ బాయ్ తప్పు ఏఐసిసిలో ఉన్న డ్రైవర్ తప్పు ఏఐసిలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ తప్పు కానీ రాహుల్ గాంధీ ఏం చేయలేదు ఇది ఈ భజన్ మండలి ఉన్నది చూడండి రాహుల్ గాంధీ పక్కన జయరామ్ రమేష్ కేసీ వేణుగోపాల్ ఇలాంటి ఈ దీస్ పెల ఆర్ డ్రైవింగ్ ద పార్టీ నా వీళ్ళ అడ్వైజర్ ఎక్కడ అహ్మద్ పటేలు ఎక్కడ ఆస్కర్ ఫెర్నాండస్ ఎక్కడ మోతిలాల్ బోహరా వాళ్ళందరూ వెటరన్స్ వాళ్ళందరూ వేరేప్పుడు ఎవరు లేరు ఈ మిగిలి ఉన్న ఈ జోకర్లు ఈ జోకర్లతో ఈ పార్టీ మొత్తం ధ్వంసం అయిపోతుంది బీహార్కు వద్దాం సార్ బీహార్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది నితీష్ కుమార్ ఏమంటున్నారు యాక్చువల్లీ ఇది ఒక నిజానికి గేమ్ చేంజర్ అవ్వబోతోందా కర్పూరి ఠాకూర్కి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది ఇది అంటే ఆయన నిజానికి సోషలిస్టు ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి వెరీ పాపులర్ వెరీ పాపులర్ సో కావాలనే ఇది చేసింది బీజేపీ అని చాలామంది అనవచ్చుగాక బట్ దాన్ని కాదనే వ్యక్తులు కూడా ఉండరు దట్స్ వాట్ మోదీ ఎప్పుడు చేసినా కూడా అంటే ఏదైనా చేస్తే దాన్ని నువ్వు నో చెప్పలేవు ఎస్ అని అనలేవు అంటే ఓట్లు నీకు రావు ఎట్లా ఎట్ ద సేమ్ టైం నో చెప్పావు అంటే నువ్వు ఇంకా కార్నర్ అవుతావు ఇప్పుడు రామాలయం విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇవాళ అపోజిషన్ని కార్నర్ చేయడంలో వాళ్ళని ఐసోలేట్ చేయడంలో మోదీ ద బిగ్గెస్ట్ స్ట్రాటజిస్ట్ అనుకుంటారా తెలిసి అదే సాయి గారు ఇన్ఫాక్ట్ ఈ పర్టికులర్ చాలా మంది అంటారు మోదీ గారు ఏం చేస్తున్నారు ఎవరు గెస్ట్ చేయలేరండి అవును ఆలోచించండి దీని ఒక ఒకరోజు తర్వాత కర్పూరి ఠాకూర్ గురించి మొన్న ఆయన హండ్రెడ్ సెంటినరీ సెలబ్రేషన్స్కి మొత్తం ఒక ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశారు ఫోటో ఎగ్జిబిషన్ అమిత్ షా గారు తిరుగుతా చూస్తున్న చూశాను నేను ఈ ఎగ్జిబిషన్ మీరు ఒక రోజులో అరేంజ్ చేయలేరు అండి సాయి గారు కానీ ఒక ఒక రెండు వారాలు మూడు వారాలు అని పడుతుంది అలా పాత పిక్చర్లు తీసి దాన్ని లామినేట్ చేసి ఇది సెటప్ చేసి దాన్ని ఫ్రేమ్ చేసి అన్నీ చేయాల్సి వస్తుంది ఇది ఎవరు డిటెక్ట్ చేయలేదు ఆలోచించండి నో బడీ డిటెక్టెడ్ ఆయన సెంటీనరీ సెలబ్రేషన్ రాబోయే కర్పూరి ఠాకూర్ వెరీ టాల్ ఈవెన్ దో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నది బీహార్లో చాలా షార్ట్ టర్మ్స్ ఆరు నెలలో ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఉన్నారు ఉన్నారంటే కానీ మండల్ కమిషన్కి ఒక ఒక ప్రీకర్సర్గా అంటే ఒక కర్టన్ రైజర్గా వచ్చారు ఆయన సో ఇప్పుడున్న జనరేషన్కి కర్పూరి థాకూర్ ఎవరంటే తెలియదు ఎల్ఎన్ మిశ్రా ఎవరంటే తెలియదు చాలామందికి తెలియదు ఇట్లాంటి టాల్ ఫిగర్స్ ఆ టైంలో ఉన్న వాళ్ళు కానీ ఆ టైంలో అప్పుడున్న దళితుల కోసం ఆయన ఆయన చేసిన పని చాలా బీహార్ ఎందుకంటే బీహార్లో ఆయన ఒక టైంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బ్యాన్ చేసి పడేశాడు చాలామంది స్కూల్కి రావడం బదులు బంద్ చేసేశారు పిల్లలు వాళ్ళకి హిందీ ఒకటే వచ్చు మ్యాక్సిమం భోజ్పూరి వచ్చు మిగతా వాళ్ళకి ఏం రాదు వాళ్ళు స్కూల్కి రావడం బంద్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ పిల్లలు స్కూల్కి రాని అని చెప్పేసి ఇంగ్లీష్ బంద్ చేసేందుకు వాళ్ళకి ఇంగ్లీష్ అంటే భయం పిల్లలకి ఇంగ్లీష్ అని వాళ్ళు రాదు స్కూల్కి ఓ ఇట్ ఆస్ అప్పుడు మనం చూస్తే అందరూ అంటాం ఇంగ్లీష్ ఇస్ వెరీ ఎసెన్షియల్ అది ఇది అని చెప్పేసి కానీ ఆ టైంలో ఆయన చేశారు అది తప్పక నిజం అది కరెక్ట్ కాదు యూ కెన్ డిబేట్ లేటర్ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేసి బిహేవ్ చేస్తే చాలా మంచి బిహేవ్ చేశారు అంటే హీ వాజ్ వెరీ క్లిక్ కానీ ఇప్పుడు నితీష్ కుమార్ ప్రాబ్లం వచ్చిందంటే నితీష్ కుమార్ ఇది కాంగ్రెస్ టైం నుంచి అడుగుతున్నాను వీళ్ళకి ఏమని చెప్పేసి వీళ్ళు అసలు పట్టించుకోలేదు చూడండి ఇప్పుడు మోదీ గారు వచ్చి ఇచ్చారని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ కన్సెప్ట్లో డిలీట్ చేసి పడేశారు ఇంకో ట్వీట్ పెట్టారు సేమ్ కంటెంట్ కొంచెం చేంజ్ చేసి పెట్టారు ఏంటంటే మీ ఇక్కడ చూడండి ఫ్యామిలీ దాని ఒరిజినల్ టీట్లో ఫ్యామిలీ రూల్ గురించి మాట్లాడారు ఇక్కడ బీహార్లోంతా ఫ్యామిలీ రూల్ ఒక పార్టీ తర్వాత ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వస్తుందని చెప్పేసి ఆయన కాంగ్రెస్ వైపు ఇటు రాలు ప్రసాద్ వైపు కొట్టిన ఒక ఒక చిన్న ఎక్సర్సైజ్ అది ఓకే కానీ పాప అది డిలీట్ చేసి మళ్ళీ ఇంకోసారి ట్వీట్ చేయాల్సి వచ్చింది ఆయనకి అఫ్కోర్స్ ఆయన చేయట్లేదు ఇంకోటి చేస్తుంటారు అది కానీ ద ఎయిమ్ వాజ్ వెరీ క్లియర్ ఇప్పుడు నితీష్ కుమార్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేల్లో ఇరవై రెండు మంది బీజేపీ వైపు వెళ్తున్నారని చాలా రూమర్స్ నడుస్తుంది అది అది బహుశా నిజంగా అవచ్చు ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో తర్వాత ఆర్జేడీ ఒక్కటే పార్టీ మిగిలిపోతుంది ఆ సైడ్లో ఈ సైడ్లో బీజేపీ ఉంటుంది బీహార్లో ఈ జేడియూ అనే పార్టీ వైపౌట్ అయిపోతుంది ఉండదు ఎక్కడ నితీష్ కుమార్ ఆన్ ఎస్ జోన్ ఆయన ఏం చేయలేడు ఇప్పుడు ఆయన కూడా చెప్పారు నా లాస్ట్ ఎలక్షన్ చెప్పి ముదిరిగిన రెండు ఎలక్షన్ ముందు చెప్పారు ఆయన ఆయన మన పాకిస్తాన్ ఏదో క్రికెట్ ఉన్నాడు నేను ఎప్పుడు రిటైర్ అవుతున్నా రిటైర్ అవుతున్నా అని చెప్తుంటాడు కానీ మళ్ళీ కనిపిస్తాడు అట్లా నితీష్ కుమార్ గారు కూడా పేరు గుర్తలేదు ఆ క్రికెట్ రోజు కానీ ఇది ఆయన పరిస్థితి సో అట్లాంటి పరిస్థితుల్లో కర్పూరి ఠాకూర్ పేరు తీసుకొచ్చినప్పుడు మోదీ గారు మాస్టర్ స్ట్రోక్ ఆడారు అది డిమానిటైజేషన్ ఉండొచ్చు అది ఏదైనా రాత్రి ఎనిమిది గంటలకు మోదీ గారు ఏమైనా అనౌన్స్ చేస్తున్నాడు చాలా మందికి భయం అవుతుంది ఏమొస్తుందని నెక్స్ట్ అని చెప్పేసి అది ఇట్లా ఈసారి కూడా జరిగింది ఎక్కడ లేకుండా సడన్గా భారతరత్న కర్పూరి ఠాకూర్ అది కూడా కరెక్ట్ హండ్రెడ్ యానివర్సరీకి ఆయన కరెక్ట్ సో ఇది ఐ థింక్ ఒక సరే క్యాస్ట్ సర్వే చేశారు క్యాస్ట్ సర్వేని కొంచెం దాని షైన్ తీసుకోవడానికి మోదీ గారు చేశారని చెప్తున్నారు కానీ ఓకే అది వర్కౌట్ అవుతుందా లేదా అని తర్వాత ఇంకో మాట అది కానీ ఒక రికగ్నిషన్ అయితే ఇచ్చారు ఆయనకి కర్పూరి తాక ఎందుకంటే చాలామందికి భారతరత్నం ఇచ్చారండి దీనికన్నా ముందు ఉన్న మూడు కాంగ్రెస్ ప్రధానమంత్రులు వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళు ఆలోచించారు నెహ్రూ బతుకున్నప్పుడు ఆయన భారతత్వం తీసుకున్నారు ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు ఆమె భారతరత్న వేసుకుంది రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఆయనే భారతరత్నం పెట్టుకున్నాడు ఇది ముగ్గురు అట్లని చేశారు భారతరత్న అంటే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత ఇచ్చారు కామరాజు గారికి ఏం చేశారండి ఇందిరాగాంధీ కామరాజు ఆయన ఇందిరాగాంధీ కామరాజు అసలు పడదు మేము అని అందరూ తెలుసు ఆయన స్పిట్ అయి పాటించి వెళ్ళిపోయాడు కూడా నిజలింగప్ప కామరాజు వీళ్ళందరూ ఒక ఇప్పుడున్న జనరేషన్కి అది కూడా తెలియదు చాలా మందికి అప్పుడు ఏం ఆయన చనిపోయిన నెక్స్ట్ డే ఇందిరాగాంధీ అదే రోజు పెద్ద ఒక స్పీచ్ ఇచ్చి అది ఎమర్జెన్సీ టైం అనుకుంటాను నేను బహుశా ఆ టైంలో నేను స్పీచ్ కామరాజు అంటే చాలా టాల్ లీడరు అది ఇది అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ భారత్ తెచ్చేశారు ఆయన దాకా ఇలాదు ఎందుకంటే అంబేద్కర్ గారికి ఎప్పుడు ఇచ్చారండి భారతత్వం ఐ థింక్ సింగ్ గవర్నమెంట్ ఇచ్చారు ఇంత ఇంత ప్రేమ ఉన్న కాంగ్రెస్కి ఇప్పుడు అంతా అంబేద్కర్ గురించి మాట్లాడతారు అదే కదా అంబేద్కర్ రెండుసార్లు ఓడిపించింది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంకో పార్టీ నుంచి పోటీ చేశాడు కాంగ్రెస్ నుంచి కాదు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఓడిపించారు ఒకసారి తానే అనుకుంటాను ఇంకోసారి ఇంకో కాన్స్టిట్యు నుంచి బాబు మహారాష్ట్రలో సో ఇది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి సో ఇప్పుడు చూడండి ఈ అన్ని ఈక్వేషన్లో అక్కడ ఆర్జేడీ మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఒక ఫంక్షన్ పెట్టారు కర్పూరి థాకూర్నిది ఇచ్చిన దానికి ఇక్కడ జేడి ఒక ఫంక్షన్ పెట్టారు బీజేపీ వాళ్ళు అనౌన్స్ చేశారు కాంగ్రెస్ ఎక్కడుందండి అసలు కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ లీడర్ ఎవడో నాకు ఇప్పుడు కూడా వాళ్ళ ఎవరో పార్టీ లీడర్ ఎవరో బీహార్లో నాకు తెలియదు ఆ పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ అక్కడ సో వాళ్ళ అంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఆలోచించే లోపు అక్కడ నిర్ణయాలు జరిగిపోతాయి అది మరి బోధి అంటే మరి దట్ ఈస్ వేర్ ఐ థింక్ లీడర్షిప్ అనేది ఏంటో సాయి గారు టేక్ అ డెసిషన్ అది కార్పొరేట్ లో కూడా అంతే తప్పో అది రేపు కరెక్ట్ అయిపోతుందో టేక్ అ డెసిషన్ కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చారు క్రిటిసైజ్ చేస్తారు కొంతమంది మోదీ గారు కావాలని చేశారు అది ఇది అని చెప్తారు అది మీరు ఎంతో మందికి ఇచ్చారు కదండి భారతరత్న లేని పవన్ కరెంట్కి ఇచ్చారు ఇది ఇవ్వడం ప్రాబ్లం ఏముంది ఇవ్వలేదు సర్దార్ సర్దార్ పటేల్ చూడండి దాని తర్వాత మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూడండి మన చాలా మంది ఇక్కడ ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వాలంటారు ఎస్ డెఫినెట్ ఎస్ నేను కూడా అనుకుంటాను ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ అన్ యాక్టర్ ఆయన ఆ తెలుగు ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి మొత్తం సెనరీని చేంజ్ చేసి పడేసారు కరెక్ట్ ఇప్పుడు దానికి ఆయన సన్నిన్లో చేస్తున్న పనికి మనం అందరం సింపతైజ్ చేస్తుమా లేదా ఇంకో మాట చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కానీ అది వేరు ఇది వేరు అది వేరు ఆయన ట్రాన్జిషన్ తెలుగు ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో పొలిటీషియన్స్ ఫిలిం యాక్టర్ పొలిటీషియన్గా సక్సీడ్ కాలేదు కానీ ఎన్టీ రామారావు గారు అది ఒక ఆ బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని అది చేసిన దానికి డెఫినెట్లీ ఈ డిజర్వ్ ద రికగ్నిషన్ కానీ అందరికి ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ భారతత్వానికి వాల్యూ కూడా ఉండదు అది ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇచ్చుకుంటూ పోతే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు భారతత్వం ఈ ఈసారి అది కూడా కరెక్ట్ ఎస్ సార్ ఇక నెక్స్ట్ అంశం కర్పూరి ఠాకూర్ గారిది నిజానికి ఆయన లెగసీ గురించి మనం ఇంకా విస్తృతంగా వేరే సందర్భంలో మనం చర్చించాలి సార్ డెఫినెట్లీ ఐ డెఫినెట్లీ ఐ ట్రై దట్ ఈ స్పిరిచువల్ టూరిజం గురించి మనం మాట్లాడాలి సార్ ఒకటే మాటలు అంటే బేసికలీ మీరు మనం చాలాసార్లు అంటున్నాము కానీ అయోధ్య అనగానే హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని మాట్లాడడం ఒక లెక్క రాజ్దీప్ సర్దేశాయలు అంటాడు ఆయన జీవితకాలంలో పెట్టిన అన్ని ట్వీట్లు అయోధ్య గురించి ఇవే నాకు తెలుసు ఎక్కువగా దానికి లింక్ అయ్యే ఉంటాయి ఈరోజు కొత్తగా ఇవాళ ఏదో శ్రీ మన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శించుకుని వచ్చి సౌత్ ఇండియాలో టెంపుల్స్ చాలా బాగుంటాయి సౌత్ ఇండియాలో బాగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తారు ప్రజలు బాగుంటారు సౌత్ ఇండియా ఇట్లా సౌత్ ఇండియా ఎట్లా అంటుంది దానికి ఆయనకేం సౌత్ ఇండియా పట్ల గౌరవము లేదు ప్రేమ లేదు అదే దాని గురించి మాట్లాడాల్సిన అవసరమూ లేదు యాక్చువల్లీ అంటే అక్కడ అయోధ్య గురించి మాట్లాడాం కాబట్టి ఇమీడియట్లీ సౌత్ నార్త్ ఇక్కడ డివైడ్ చేసి చేయాల్సి వస్తుంది అంటే సౌత్ వేరే నార్త్ వేరే నార్త్లో కొంచెం ఇట్లుంటారు సౌత్లో ఇట్లుంటారు అని ఒక అనవసరమైన ఒక అపోహల్ని ఒక దాన్ని ఒక రప్చర్ క్రియేట్ చేసే ఒక ప్రయత్నం అందులో డౌట్ అక్కర్లే బట్ పాయింట్ ఏంటంటే సి ఈ స్పిరిచువల్ టూరిజం అనేది ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతుంది అఫ్ కోర్స్ టూరిజం అనేకంటే కూడా యాత్రికులు మనం చాలా సంవత్సరాలు నాకు ఉజ్జయిని మహాకాళేశ్వరుడి అది దాన్ని లాంచ్ చేసేటప్పుడు మోదీ గారి స్పీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది వారు చెప్తూ అంటారు యాత్ర అనేది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మన దగ్గర ఉంది ఏ రిసోర్సెస్ లేకున్నా కూడా పోయేవాళ్ళు కాశీకి చార్ధాం యాత్రలకి ఇట్లా వెళ్ళేవాళ్ళు సో దానికి కనుక నిజంగా సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి చేస్తే కనుక ఒక ఎకానమీ అనేది మనం సృష్టించిన వాళ్ళం అవుతామనేది అప్పట్లో ఆయన మాట్లాడిన మాట అదే కనబడుతుంది కూడా ఇప్పుడు అయోధ్య ఇవన్నీ సరే ఒకసారి ఈ స్పిరిచువల్ టూరిజం యాత్రికులకు సంబంధించి మీరేనా చెప్తారా అండ్ ఈవెన్ శశి లాంటి వాళ్ళ మాటలు కూడా మనం మాట్లాడదాం తర్వాత స్పిరిచువల్ టూరిజం అని నాకు భయమైస్తుంది గిరిదర్ గారు ఏమంటారేమో అని స్పిరిచువల్ ఇస్ వెరీ పర్టికులర్ ఎట్ టర్మినాలజీ డెఫరెట్ లియా టైమ్స్ ఆఫ్ ఇండియా టైం వచ్చి హెడ్ లైన్ వచ్చింది మన ఒక ఆర్టికల్ లో ఎస్ ధూమ్ ఇన్ థామ్స్ అని చెప్పి ఓకే ఎందుకంటే ధామ్ ఒక వైపు ధూమ్ నడుస్తుంది అక్కడ అని చెప్పి ఇప్పుడు చూస్తే ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ మనం చాలా మంది అనుకుంటాం అది కేదార్నాథ్ ముందు ఒక షాట్ ఒకటి మనకు చాలా మంది గుర్తుంటుంది ఇన్స్టాగ్రామ్ షాట్ ఉండే ఒకటి అప్పుడు అయింది ఒక అబ్బాయి కరెక్ట్ ప్రపోజ్ చేస్తున్నాడు అమ్మాయి దగ్గర అది కూడా యూజువల్ ఏం చేస్తారు మంచి ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్లో లేకుంటే ఏదో ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్ ముందు నిలబడి వీళ్ళు ప్రపోజ్ చేసుకుంటారు కానీ ఫస్ట్ టైం ఒక కేదార్నాథ్ ముందు నిలబడి ఒక అమ్మాయి అబ్బాయి ప్రపోజ్ చేసుకున్నారు పెద్ద పెద్ద కాంట్రవర్సీ అయిన తర్వాత దాన్ని బ్యాన్ చేసి పడేసారు కానీ ఐ థింక్ కేదార్నాథ్ చూడ ఎంకరేజ్ దట్ అక్కడ అబ్సినిటీ చేయకుండా ఇట్ షుడ్ బి వెరీ వెరీ స్పిరిచువల్ ఓరియెంటెడ్ కానీ కానీ నేను ఏం చూస్తున్నాను మనం మాట్లాడినప్పుడు కూడా సాయి గారు మీరు కేదార్నాథ్ కేదార్నాథ్ కాశీ విశ్వనాథం కాశీ విశ్వనాథం ఉజ్జైన్ మహాకాల్ ఉజ్జైన మహకాల నుంచి ఇప్పుడు రామ్ జన్మ ఎందుకు అయోధ్య అది కాకుండా పూరి జగన్నాథ్ మన తిరుమలలో చేసిన సెవెన్ మోడల్స్ లాగా ఆ స్ట్రీట్ మొత్తం క్లీనప్ చేసిన తర్వాత అక్కడ కూడా చాలా ప్రొటెస్ట్ ఉండే అప్పుడు మన దగ్గర మండపాలు ఉండే కదా చుట్టుపక్కల తిరుమల ముందు ఒక మంత్ క్లెన్లీనెస్ చాలా తక్కువ ఉండే ఆ టైంలో కానీ మొత్తం క్లీనప్ చేశారు నాకు గుర్తులేదు ఎవరు రెజ్యూమ్లో చేశారు అది చంద్రబాబు నాయుడు టైం లో చేస్తారా లేకుంటే ఎన్టీఆర్ టైంలో చేస్తారో గుర్తు కానీ మొత్తం క్లీనప్ చేశారు యాక్చువల్లీ తిరుమల గురించి మాట్లాడాలంటే సార్ ఎయిటీస్ నైంటీస్లో కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఒక ఒక మాస్టర్ ప్లాన్ అనేది వచ్చింది అసలు టెంపుల్ ఇలా ఉండాలి అని ఆయన టైంలోనే అసలు ఒక ఒక స్ట్రక్చర్ బిల్డ్ అయిందన్నమాట మెట్ల దారి కావచ్చు ఆయన చాలా అద్భుతంగా ఉంటాయి అని యాక్చువల్లీ వల్లీశ్వర్ సార్ దాని గురించి చాలా బాగా చెప్పగలుగుతారు సార్ నేను దాని గురించి కూడా మా వారితో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కంటిన్యూ చేశారు ఐవీఆర్ కృష్ణారావు గారి టైంలో కావచ్చు లేకపోతే ఈవెన్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా ఉన్నప్పుడు కావచ్చు తిరుమలకి మంచి ఐఏఎస్లు లేదా మంచి అధికారులు చాలామంది వచ్చారు సార్ తిరుమలలో పవిత్రత అంత ఇంత ఈరోజు మనం కాపాడుకోగలుగుతున్నాం బికాస్ ఆఫ్ థ్యామ్ బట్ పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ తోటి ఈ ఆధ్యామతస్తుల కూడా పెరిగింది ఈవెన్ కమర్షియల్ కూడా ఎందుకంటే దేవుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో కూడా అప్పుడు బాగా జరిగింది ఆ టైం దేవుడిని చూడాలంటే విఐపీలు స్పెషల్ దర్శనం కానీ అది ఒక దేవుడు ముందే మన ఒక విఆర్ క్రియేటింగ్ టూ సెట్స్ ఆఫ్ పీపుల్ నార్మల్ పీపుల్ విఐపీలు మళ్ళీ డబ్బులు ఇచ్చేటోళ్ళు సపరేట్ దట్ ఐ థింక్ షుడ్ బి అవాయిడెడ్ ఇది గురువాయర్ ఐ లైక్ దట్ ఐట్ ఇంటూ గురువాయర్ కూడా మొదలైంది అనుకోండి ఇప్పుడు ఒక గీ సేవ అని చెప్పి స్టార్ట్ చేశారు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే మీకు విఐపీ డైరెక్షన్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మెయిన్ గర్భగృహకి కానీ ఇప్పుడు మనం చూస్తే ఈ ధూమ్ ఇన్ ధామ్స్ అనగానే దాట్ ఈస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలామంది నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఆర్టికల్లో కూడా ఉండే యాక్చువల్లీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఏం చేస్తే ఏదో గోవాకి వెళ్ళడము అక్కడ వెళ్ళడం ఇక్కడ వెళ్ళడం కాకుండా వాళ్ళు దే వాంట్ గో టు అ ప్లేస్ వేర్ మనందరి కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇది గుడికి వెళ్ళిన తర్వాత మనం అన్ని పూజలు గీజలు అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి ఏం చేస్తారు యూజువలీ ఒక బాన్ ఫైర్ పెట్టుకుంటారు అందరు విస్కీ బాటిల్ తీసుకొని బియర్ బాటిల్ తీసుకొని కూర్చుంటారు ఇదే కదా జరిగేది నార్మల్ మన గోవా కానివ్వండి ఎక్కడైనా నార్త్కి వెళ్ళినా కానీ మిగతా ప్లేస్కి వెళ్ళినప్పుడు టూరిజం అంటే కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాం ఇప్పుడు మనం ఈ రీసెంట్లీ వచ్చిన గ్రాఫ్ కూడా నేను చూస్తున్నాను మేక్ మై ట్రిప్ వాళ్ళు ఒక క్లాసిఫికేషన్ చేస్తారు ట్వంటీ ట్వంటీ వన్ వర్సెస్ ట్వంటీ ట్వంటీ త్రీ చేంజ్ ఏంటని చెప్పేసి ఎక్కడికి వాళ్ళ మాక్సిమం ట్రాఫిక్ ఎందుకు మేక్ మై ట్రిప్ కానీ ఈస్ట్ మై ట్రిప్ కానీ ఇట్లాంటి బుకింగ్ డాట్ కామ్ ఇట్లాంటి సైట్సే కాదు వాళ్ళు ట్రాక్ చేసేది వాళ్ళు ఎన్ని బుకింగ్లు వస్తున్నాయి ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు ఎంతమంది ఫ్లైట్లు తీసుకుంటారు వాళ్ళు కంపెనీ చేసిన డేటా ప్రకారం ఇండియాస్ నంబర్ వన్ డెస్టినేషన్ ఆబ్వియస్లీ ఇప్పుడు అయోధ్య అయిపోయింది కానీ దీనికన్నా ముందు కూడా అయోధ్యలో చాలా మటుకు పాపులారిటీ ఉండే ఎందుకంటే కడుతున్నారు కదా గుడి చాలా చాలామంది అప్పుడు కూడా వెళ్ళారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వెళ్తూ వెళ్తారు నెక్స్ట్ ఉజ్జైన్ మహాకాల్ ఆలోచించండి ఇది చూస్తున్న మనసు ఇస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకు జరుగుతుంది ఇది అనేది దిస్ ఇస్ వేర్ ఐ థింక్ అవర్ కంట్రీస్ స్కోరింగ్ సాయి గారు బద్రీనాథ్ థర్డ్ అమర్నాథ్ ఫోర్త్ కేదార్నాథ్ ఫిఫ్త్ మథురా సిక్స్త్ ద్వారకేష్ సెవెంత్ షిర్ది ఎయిత్ హరిద్వార్ నైన్త్ బోద్గార్ టెన్ తిరుమల ఉందనుకోండి కానీ తిరుమలని అని యూజువల్లీ క్లాసిఫై చేయరు ఎందుకంటే తిరుమలకి వెళ్ళేటోళ్ళు యూజువలీ చెన్నై వైపు నుంచి వెళ్తారు లేకుంటే తిరుమల కొంతమంది వస్తారు కానీ తిరుమల ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ సో దీస్ ఆర్ స్పిరిచువల్ డెస్టినేషన్ గ్రోత్ పెరిగింది తిరుమల స్టడీ క్రౌడ్ ఉంటుంది ఎవ్రీ టైమ్ శబరిమలకి వెళ్ళేటట్ల శబరిమల క్రౌడ్ ఎవ్రీ ఇయర్ అదే క్రౌడ్ ఉంటుంది కొంచెం ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అంతే కానీ కొత్త డెస్టినేషన్స్లో ఈ పది డెస్టినేషన్స్ దీంట్లో బోధ్గాయ ఆల్రెడీ వాజ్ ఎగ్జిస్టింగ్ బిఫోర్ షిర్ది మనం చాలామంది వెళ్తుంటాం ఉంటాం మనం అది కాకుండా మనం మథుర కేదర్నాథ్ కానీ చూడండి అయోధ్య అని ఉజ్జైన్ ఉజ్జైన్ ఎక్కడ లేకుండే బట్ ఉజ్జయిన సడన్లీ సడన్లీ గ్రౌండ్ నెంబర్ టూ స్పాట్ గోవా అందరికీ తక్కువ వచ్చింది సాయి గారు ఇప్పుడు అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ కూడా వాళ్ళు ఏం చూస్తున్నారంటే మేము ఒక ప్లేస్కి వెళ్ళడానికి హంపీ ఫర్ ఎగ్జాంపుల్ హంపీ కరెక్ట్ హంపీకి వెళ్ళడం మనకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక గుడి ఉండే ఇక్కడ ఒక ఒకసం అయిపోయినాయి సరే దాన్ని రిస్టోర్ చేయొచ్చా రామ్ టెంపుల్ లాగా చేయకూడదు ఎందుకంటే విరూపాక్ష టెంపుల్ అది ఉంది అక్కడ కుడి ఉంది మనకి పూజ చేయడానికి కానీ హంపీ రిస్టోర్ చేస్తే దాని ఒరిజినాలిటీ వెళ్ళిపోతుంది కానీ ఇట్ ఇస్ అ రిమైండర్ ఫర్ ఇండియన్స్ వీళ్ళందరూ అంటూ ఉంటారు కదా బాబర్ ఏం చేయలేదు షాజహాన్ ఏం చేయలేదు ఔరంగజేబు ఏం చేయలేదు అంటే హంపి వెళ్ళి చూడరా అని చెప్పాలి ఏం చేశారు వీళ్ళు అంటే వాళ్ళు చేశారని చెప్పట్లేదు కానీ వాళ్ళ కింగ్డమ్ తర్వాత వచ్చినప్పుడు కూడా చేశారు ఇట్లాంటి పనులు సో దట్ ఈస్ వేర్ ఈవెన్ థామస్ కుక్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు జిఎస్ సింగ్ ఎ మ్యాసివ్ షిఫ్ట్ అన్ మెలినియన్స్ అండ్ జనరల్ జెడ్ అంటాం మనం ఈ యంగ్ క్రౌడ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీస్ అంట కంపేర్డ్ ట్వంటీ నైన్టీన్ అది కాకుండా అందరికీ ఫైవ్ స్టార్ కాదు కదా సాయి గారు అందరికి గుడికి వెళ్ళడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ కేరళకి వెళ్తారు కలరి పైట్ నేర్చుకోవడానికి కొంతమంది వెళ్తారు మన స్ట్రింగ్ వినోద్ ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేస్తారు కళరి పైట్ నేర్చుకోవడానికి వెళ్ళారు సో ఈ టాక్స్ ప్యాషనేట్లీ అబౌట్ ఇట్ ఈవెన్ నా అది కాకుండా ఈ గంగా నుంచి ఎక్స్పీరియన్స్ గంగాలో బోటింగ్ చేయడం అది కాకుండా మనం ఈ ఫుడ్ ట్రయల్స్ చాలా మటుకు ఫుడ్ ట్రయల్స్ నడుస్తుంది ట్రైల్ క్రియేట్ చేస్తున్నారు ఫుడ్ ఇది తమిళనాడు నుంచి కేరళ మీరు మహారాష్ట్ర నుంచి కర్ణాటక కొంకణ్ రూట్ ఒకటి ఇంకో చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ కోంకణ అది గోకర్ణ నుంచి మీకు మంగళాపురం దాకి కన్యాకుమారి దాకా మీరు వెళ్ళచ్చు ఎంటైర్ రూట్ ఇస్ లింక్డ్ మురుదేశ్వర్ కానివ్వండి మిగతా అన్ని ఇట్లాంటి శృంగేరి పక్కన ఉంది ఇది మనం మనకు మెయిన్గా జరిగే టూరిస్ట్ స్పాట్స్ అన్నమాట సో ఈ టూరిస్ట్ స్పాట్స్లో కూడా మనం ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటాం ఈ టూరిజంకి వెళ్ళాం స్పిరిచువల్ టూరిజం అని చెప్పకూడదు కానీ మళ్ళీ బట్ ఎక్స్పెన్సివ్ కావాలని లేదు ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్స్ అనే కంపెనీ ఉంది జోష్ స్టైల్ అనే కంపెనీ ఉంది వాళ్ళు ఋషికేష్ ఇక్కడ వారణాసి ఉజ్జైన్ బృందావన్లో కూడా రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయల దాకా బంక్ బెడ్స్ ఇస్తున్నారు మీకు అనుకోండి ఓకే వెరీ రీజనబుల్ అంటే మీరు ఫైవ్ స్టార్ ఎక్స్పెక్ట్ చేయకండి అదే సో మీకు అంత పెద్ద ఖర్చు ఇప్పుడు ఇవాళ నాకు ఇప్పుడెప్పుడే ఫోన్ చేసి చెప్పారు ఏదో ఉద్య ఎవరు తీసుకెళ్తున్నారంటే అయోధ్యకి పంతొమ్మిది వేల పంతొమ్మిది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ కట్టేస్తే వెళ్ళి తీసుకొస్తున్నారంటే నేను చెప్పాను నాకు తెలియదు ఇది కొత్త న్యూస్ నాకు ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారో లేదో అని చెప్పలేము స్కామ్ ఉందో అది కూడా చెప్పలేము కానీ ఐ థింక్ దట్ ఇస్ హ్యూజ్ చేంజ్ గారు మూకాంబిక తీసుకోండి శృంగేరి పక్కన ఉంది ఇట్స్ ఎడ్యుకేషన్కి చాలా మంచిగా అసలు ఎగ్జామ్ ఉంది చాలా మంది పిల్లలు కేరళ కేరళ నుంచి అక్కడి దాకా వస్తారు దిస్ ఇస్ రైట్ ఇన్ మిడిల్ ఆఫ్ కర్ణాటక అక్కడ వచ్చి వాళ్ళు అమ్మగారిని పూజ చేసి వెళ్తారు నేను ఇప్పుడే ఒకటి చదువుతున్నాను సార్ యాక్చువల్లీ ఐమ్ ఐమ్ డూయింగ్ ఒక ప్రజెంటేషన్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ ఎన్ఎస్ఎస్ఓ సర్వే రికార్డ్ లెక్క ప్రకారము మీరు చెప్తున్న ఇమీడియట్గా నేను చూస్తున్నాను యాక్చువల్లీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆల్మోస్ట్ గ్లోబల్ జీడిపిలో త్రీ పాయింట్ జీరో టూ లాక్ క్రోర్స్ టెంపుల్ ద్వారా వస్తుందంట ఎకానమీ ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ ఇట్స్ అరౌండ్ త్రీ టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అంట జీడిపిలో ఇది కేవలం హు హుండీల్లో ఆదాయాల్లో కనబడుతున్న నెంబర్ ట్ అదర్ దాన్ సిస్టమ్ తోటి డ్రైవర్ నుంచి క్యాబ్ డ్రైవర్స్ నుంచి హోటల్స్ విపరీతం సో సి మీరు రెండు మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ తీసుకోండి స్పిరిచువల్ అట్రాక్షన్స్ అని ఒకటి మెక్క మదీనా మౌంట్ అరాఫాత్ అన్ని కలిసి సౌదీ మార్కెటింగ్ ఇట్ లైక్ దట్ కరెక్ట్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి నాలుగు నలభై వేలు వీసాలు గుంజుకున్నారు ఏది మన ఈ హజ్కి వస్తున్న వాళ్ళు వాళ్ళు రావట్లేదని చెప్పేసి ఆ నలభై వేలు తీసుకొని ఇండియాకి ఇచ్చారు ఇప్పుడు స్మితి ఇరానీ వెళ్ళి మనం సైన్ చేశారు ఇండియా గాట్ ప్లస్ సిక్స్టీ థౌసండ్ పర్మిట్స్ టు సెండ్ హజ్ పెలిగ్రీమ్స్ ఇండియా నుంచి సౌదీ అరేబియా కూడా అర్థమైపోయింది మా ఎకానమీ డెవలప్ కావాలంటే ఇండియన్స్ వచ్చి ఖర్చు పెడుతున్నారు డబ్బులు వాళ్ళు మా ఫ్లైట్లో వస్తున్నారు అంటే అన్ని సౌదీయాలో రాదు కానీ మిగతా ఫ్లైట్స్ కూడా వస్తున్నారు మా ఎయిర్పోర్ట్ యూజ్ చేస్తున్నారు మా దగ్గర ఉన్న మిగతా వాళ్ళు వెళ్ళే ముందు కొంచెం లోకల్ షాపింగ్ చేసుకుంటున్నారు అది కాకుండా స్పిరిచువల్ టూరిజం అక్కడ ఉన్న హోటల్ కానివ్వండి టెంట్ సిటీస్ కానివ్వండి మిగుతుంది సేమ్ థింగ్ విత్ వ్యాటికన్ వ్యాటికన్ అంటే ఏంటి సాయి గారు మన పంజగుట్టే ఏరియా కూడా లేదు అంత కూడా లేదు అది అట్లాంటి ఏరియా టుడే అట్రాక్ట్స్ హ్యూజ్ క్రౌడ్ దాని పక్కన ఉన్న అన్ని ప్లేసెస్ డెవలప్ అయింది దాంతో వ్యాటికన్తో అక్కడ వచ్చి అందరు వ్యాటికన్లు ఎవరు ఉండరు బట్ పీపుల్స్ స్టే ఇన్ సరౌండింగ్ ఏరియా అక్కడ ఉన్న వస్తున్న ఇటలీకి వస్తున్నప్పుడు మొత్తం అది ఇటలీ టూరిస్ట్ అట్రాక్షన్గా మారిపోతుంది ఐ థింక్ భారతదేశానికి ఇఫ్ యూ ఇట్ ప్రాపర్లీ ఇన్క్రెడిబుల్ ఇండియా అని మనం చెప్తు ఉంటాం అండ్ డెఫినెట్లీ మనం చేయాల్సింది ఏంటంటే ఈ టూరిస్ట్ స్పాట్స్ టూరిస్ట్ స్పాట్స్ అనేది మనం స్పిరిచువల్ టూరిజం అనకుండా రైట్ వర్డ్ గిరిధర్ గారే చెప్పాలి దానికి ఆ కరెక్ట్ వర్డ్ యూజ్ చేసుకొని వీ షుడ్ మార్కెట్ ఇట్ ఇస్ అన్ అట్రాక్షన్ ఏదో అక్కడ వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్ ఉందా అక్కడ వేరే దాగొచ్చా నాన్ వెజ్ తినొచ్చా ఇది కాదు ప్రశ్నలు అడిగేది మీరు స్పిరిచువల్కి వెళ్తున్నారు మీరు గుడి చూడడానికి వెళ్తున్నారు గుడి పూజ చేయడానికి వెళ్తున్నారు మా ఫ్రెండ్ శ్రీజిత్ పనికర్ నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ హెడ్ గాన్ ఈజ్ అ వెరీ పాపులర్ డిబేటర్ ఫ్రమ్ కేరళ వర్క్స్ ఫర్ అండ్ ఐటీ కంపెనీ శ్రీజీత్తో స్పీకింగ్ అబౌట్ ఆయన విఐపి ఇన్వైట్ ఉండే ఆయన అంటున్నాడు అక్కడ వెళ్ళినప్పుడు ఏదో చెప్పులు వేసుకోలేదు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదో రాముడు నడిచిన అదే ల్యాండ్ ఇది అని దట్ ఫీలింగ్ వాస్ కమింగ్ కరెక్ట్ దాట్ వాస్ ఇంక్రెడిబుల్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఎవరు అన్నారంటే కొంత జామ్ అయిపోయింది ట్రాఫిక్ అందుకే లోపల వెళ్ళడానికి చాలామంది వెళ్ళిపోయిన ఫస్ట్ బ్యాచ్ మోదీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ లోపల వెళ్ళిన బయటకు రావట్లేదు సో మొత్తం డోర్ క్లోజ్ చేయాల్సి వచ్చింది సో చాలామంది బయట హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నిలబడారంట స్వామిలో వీళ్ళందరూ ఉన్నారు వీఏపీలు అందరు ముఖేష్ అంబానీ నుంచి అందరు ఉన్నారు సో ఎవరో స్వామిలు అన్నారంటే తెరవండి తెరవండి ఎవరో డోర్ అంటే శ్రీజీ చెప్పారు ఐదు వందల సంవత్సరాలు వెయిట్ చేశారు కదా ఇంకొక అర్ధగంట వెయిట్ చేద్దాం దాట్ ఈస్ ద స్పిరిట్ ఎందుకంటే అక్కడెళ్ళి ఏదో మనం పూజలు చేసి అక్కడ ఉండాలని లేదు తిరుమల చూడండి ఇప్పుడు కూడా డిస్పైట్ ఆల్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ కమర్షియలైజేషన్ తిరుమల కమర్షియలైజ్ అయిపోయింది మనం దాన్ని లేదని చెప్పలేము కానీ దెర్ ఇస్ సమ్ మ్యాగ్నెట్ దేర్ ఏదో ఒక పవర్ ఉంది గారు ఖచ్చితంగా పవరే పవర్ ఏంటంటే మీ నుంచి ట్రెక్ చేసుకుంటే వెళ్తే కూడా ఎంత వీక్ పర్సన్ అన్న కానీ హీ విల్ సమ్అ్ మేక్ ఇట్ ఆఫ్ హీ విల్ మేక్ ఇట్ టు ద టాప్ అది ఉంది అది లేదని చెప్పలేము మనం అది ఏ నది యూ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ సేమ్ థింగ్ ఉత్ ఉజ్జైన్ ఉజ్జైన్ మహాకాళి ఉంది షిర్ది ఉన్నాయండి మన జ్యోతిర్లింగాలు ఉన్నాయండి ఇప్పుడు నేను చెప్తున్నాను శ్రీశైలం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర గవర్నమెంట్ చేయాల్సింది అది మోదీ గారు తీసుకొచ్చి శ్రీశైలం తీసుకురండి అండ్ ఆస్క్ ఇం టు టేక్ ఓవర్ ద టౌన్ సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయమని చెప్పండి వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళ ఫండ్స్తో అప్పుడు చూడండి శ్రీశైలం ట్రాఫిక్ ఎట్లా పెరుగుతుంది ఎక్కువ క్రౌడ్ కూడా కాకూడదు ఎట్స్ పాయిల్ ద థింగ్ అది ఇంకోటి ఉంది కానీ తిరుమల చాలా మనం మెయింటైన్ చేస్తారు అది మనం మెయిన్ మనం వాళ్ళు మెచ్చుకోవాలి వాట్ ఎవర్ సెడ్ అండ్ అన్ టీటీడీ పొలిటికల్ బాడీ అంతా ఉంది కానీ మెయింటెనెన్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సో ఇక్కడ శివాజీ గారు వచ్చి చెప్పారు కదా మన స్పీచ్లో చెప్పారు మోదీ గారు ఆ రోజు ప్రాణప్రతిష్ట చేసినప్పుడు చెప్పారు కదా ఫస్ట్ స్పీచ్ ఇచ్చిన స్వామి గారు చెప్పారు శివాజీ గారు వచ్చాక కూర్చున్నారంటే అక్కడ శ్రీశైలంలో వచ్చి నేను ఇంకెళ్ళను శివుడికి ఎక్కడ ఉండిపోతాను చెప్పారంట అవును అవును ఎంతమందికి తెలుసుంటే ఆ శివాజీ స్టోరీ చాలా మందికి తెలియదు అది శివాజీ మహారాజ్ అక్కడి నుంచి వచ్చి శ్రీశైలంలో వచ్చి కోచ్ నేను ఇక్కడికి చెల్లని నేను ఇక్కడ ఉంటానని చెప్పారంట దాని తర్వాత బాబా అందరు కలిసి ఆయన్ని పర్సివేట్ చేసి తీసుకెళ్లారు మళ్ళీ మహారాష్ట్ర వైపు సో దాట్ హిస్టరీ అనేది మన పిల్లలకి అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా ఈ రామ్ జన్మభూమి వచ్చిన తర్వాత మందిర్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ రామ్ లల్లా వచ్చిన తర్వాత ఆ ఐడల్ గురించి ఆ మూర్తి గురించి డిబేట్ నడుస్తుంది ఇప్పుడు కన్ను తెరిచారంట యోగరాజ్ చెప్తున్నాడు స్కల్టర్ చెప్తున్నాడు నేను చేసింది కాదు ఇది ఇప్పుడు ఏదో ఇంకో మూర్తిలాగా అనిపిస్తుంది అంటున్నారు ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత సో దేర్ ఆర్ బిలీవ్స్ అండ్ డెఫినెట్గా ఐ థింక్ మీరు మీరు చెప్పినట్ల ఫర్ ల్యాక్ ఆఫ్ అ బెటర్ వర్డ్ స్పిరిచువల్ టూరిజమే అందాం కానీ దానికి ఒక కొత్త మీనింగ్ ఇప్పుడు వచ్చేసింది అండ్ ఐ థింక్ వన్ హ్యాస్ టు థ్యాంక్ మోదీ గారు ఫర్ దట్ వాట్ సెడ్ అండ్ డన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండొచ్చు వీళ్ళందరూ ఫెసిలిటీ డెవలప్ చేశారు చాలా మంది చేశారు శ్రీజీత్ వాస్ టెలింగ్ దెస్ డే ఫస్ట్ డే నూట నలభై కిలోమీటర్లు అక్కడి నుంచి యూజువలీ టూ అండ్ హాఫ్ అవర్స్ తీసుకున్నది ఈ గేమ్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ లైన్ హైవే క్రియేట్ చేశారు సో కానీ క్రౌడ్ విపరీతంగా మేము చూస్తున్నాం సో వీ హ్యావ్ టు టేక్ అవర్ ఓన్ స్టాండ్స్ ఐ థింక్ భారతదేశానికి ఒక ఏదైనా ఒక మూమెంట్ ఆఫ్ రెకనింగ్ అని చెప్తే లాస్ట్ నేను అనుకున్న బహుశా నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత సోమ్నాథ్ తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రివైవల్ సోమ్నాథ్ టైంలో పాపం టెలివిజన్ ఛానల్స్ లేకుండే ఇట్లాంటి సోషల్ మీడియా లేకుండే

ఎక్స్టెంపర్ అంటే మనకు మనం ఏమనిపిస్తోందో అది నిజం మాట్లాడుతున్నాము దానివల్ల అంటే కొన్ని మీడియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో ఉంటాయి అంటే ఇది ఇలా ఉండాలట అది అలా ఉండాలట వీళ్ళు నొచ్చుకుంటారట వాళ్ళు అలా అనుకుంటారట వీళ్ళు ఇలా అనుకుంటారట అవన్నీ పక్కన పెట్టేసేసి మనం ఏది దేశానికి మంచిదో అది మాట్లాడుతున్నారు మీరు అది నాకు నచ్చింది అని చెప్పిన వాళ్ళు చాలామంది నిజానికి మీరు మాట్లాడుతుంటే నాకు ఎప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది చాలా వరకు వినడానికి ఎక్కువ టైం ఇస్తూ ఉంటాను నేను ఎక్కువ మాట్లాడను బజ్జలు ఇంటర్ కూడా చేయరు నేను కూడా బయట గారు చాలా మందిని కలుస్తూ ఉంటాను మొన్న కూడా మా నేను కన్సల్ట్ చేసిన క్లయింట్ దగ్గర ఒక మనిషి వచ్చాడు చాలా కోపంతో వచ్చాడు సమ్ ఫైనాన్షియల్ ఏదో ఒక డిస్కస్ చేయడానికి వచ్చారు వచ్చి కూర్చున్న తర్వాత పది నిమిషాల తర్వాత నా పేరు అడిగారు సురేష్ గారు మీరు టీవీలో వస్తుంటారు నేషనలిస్ట్ డబ్బులు అడిచారా అని చెప్పి నేనే అండి దాని తర్వాత ఆయన అప్రోచ్ మొత్తం మారిపోయింది ఆయన వచ్చిన కోపం ఎక్కడ పోయిందో తెలియదు సడన్లీ స్టార్ట్ టాకింగ్ డిఫరెంట్లీ చూడండి ఇన్ఫ్లూయన్స్ ఐఎమ్ నాట్ సెయింగ్ నాకు నేను నేషనల్ స్టెప్ లో వచ్చానని కాదు ఏదో పెద్ద ఛానల్ రిపబ్లిక్ పెద్ద పెద్ద ఛానల్ కాదు కదా బట్ వీఆర్ మేకింగ్ అవర్ ఇంపాక్ట్ ఆర్ ఓన్ వే క్రెడిబిలిటీ ఫార్చునేట్ హ్యావ్ యూ ఆల్ అన్ బోర్స్ నిజాం మీ లాంటి వాళ్ళు ఉండడం వల్లనే నాకు పది విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం దొరికింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ వండర్ఫుల్ టైమ్ విత్ అస్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ వి థ్యాంక్ఫుల్ టు యూ ఎంతవరకు ప్రాణం ఉంటుందో అంతవరకు థ్యాంక్ యూ సార్ సో చూస్తే ఇది ఈ వారం నేషనల్ రౌండప్ మీకు కూడా నేషనల్ రౌండప్ నచ్చిందని నేను అనుకుంటున్నాను అయితే నేషనల్ రౌండప్ని చూస్తున్న చాలామంది ప్రేక్షకులు షేర్ చేయట్లేదు అనే అభిప్రాయం కూడా ఉంది ప్లీజ్ వీటిని ఎక్కువ మందికి షేర్ చేయండి అది ఎందుకు షేర్ చేయమని అడుగుతున్నాను అని అంటే ఇది నేషనల్ స్టప్ వ్యూవర్షిప్ కోసం కాదు మాట్లాడుతున్న పది మంచి విషయాలు నిజానికి తెలుగు ప్రసార మాధ్యమాలు ఎవరూ చేయట్లేదు మంచి విషయాలు మాట్లాడడానికి ఎవరూ రావట్లేదు సో వీటిని పది మందికి చేరవేయాల్సిన బాధ్యత అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ జాతీయవాదాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి వీటిని షేర్ చేయండి అండ్ వాళ్ళతో చూపించే ప్రయత్నం చేయండి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి భారతదేశం పట్ల ఈ ధర్మం పట్ల జరుగుతున్న పరిణామాల పట్ల పాలిటిక్స్ పట్ల నిజానికి పూర్తి అవగాహన చాలామందికి ఉండదు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొంత దీన్ని చెప్పే ప్రయత్నం చేయండి మీరు అన్నీ చెప్పలేకపోయినప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళు మాట్లాడిన మాటల్ని వాళ్ళకు వినిపించడం వల్ల మనం అంతో ఎంతో ఇతో దేశానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం అన్నది నా అభిప్రాయము అండ్ నా విజ్ఞప్తి కూడా ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశ కోసమే ఆహారహము తప్పించే నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్స్ అ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు